హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో కొన్ని లినక్స్ బేసిక్స్ గురించి తెలుసుకున్నాము, అండ్ అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో లినక్స్ ఎన్వైరన్మెంట్ని ఎలా సెటప్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని లినక్స్ బేసిక్స్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం, అండ్ అలాగే ప్రతి ఒక్క లినక్స్ యూజర్ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ కమాండ్స్ గురించి కూడా నేర్చుకుందాం. ఒకవేళ మీరు కనుక మన ప్రీవియస్ లినక్స్ బేసిక్స్ పార్ట్ 1 వీడియోని చూడనట్లయితే, ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఫస్ట్ మన డిస్కషన్ని లినక్స్ ఫైల్ సిస్టమ్తో స్టార్ట్ చేద్దాం. సో అసలు లినక్స్ ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? లినక్స్ సిస్టమ్లో ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక ఫైల్ లాగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఆ ఫైల్స్ని అండ్ అలాగే వాటి నేమ్స్ని మేనేజ్ చేయడం కోసం యూజ్ చేసేటువంటి స్ట్రక్చర్ ఆర్ లాజిక్స్ రూల్స్ని ఫైల్ సిస్టమ్గా చెప్తూ ఉంటారు. ఓకేనా? సో లినక్స్ ఫైల్ సిస్టమ్ అనేది డేటా మేనేజ్మెంట్ కోసం ఆపరేటింగ్ సిస్టమ్లో బిల్ట్ ఇన్ చేయబడినటువంటి ఒక అడిషనల్ లేయర్గా చెప్పుకోవచ్చు అనమాట. బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే, డేటా ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవాలి ఆర్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అన్న దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఈ ఫైల్ సిస్టమ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, అసలు ఈ ఫైల్ సిస్టమ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని, కదా? సో ఈ ఫైల్ సిస్టమ్ కోసం సాలిడ్ అండర్స్టాండింగ్ ఉండటం వల్ల మన లినక్స్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి అనమాట. అంతేకాకుండా ఈ లినక్స్ ఫైల్ సిస్టమ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం వల్ల లినక్స్ సిస్టమ్లో ఉండేటటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ లొకేషన్స్ మనకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఆ కాంపనెంట్స్ నాలెడ్జ్ ఉండటం వల్ల మనం ఒకవేళ వాటిని నావిగేట్ చేయాలంటే ఈజీగా క్విక్గా నావిగేట్ చేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఈ లినక్స్ ఫైల్ సిస్టమ్ కాన్సెప్ట్ తెలుసుకోవడం వల్ల మన లినక్స్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఆ కాంపనెంట్స్ ఎక్కడున్నాయనే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఇష్యూని మీరు ట్రబుల్ షూట్ చేస్తున్నప్పుడు మీకు ఆ అప్లికేషన్ యొక్క లాగ్ ఫైల్స్ ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అవసరం అవుతాయి అనమాట. సో ఈ ఫైల్ సిస్టమ్ కాన్సెప్ట్స్ మీరు బాగా క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే ఆ కాంపనెంట్స్ ఎక్కడున్నాయనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఈజీగా ఆ కాంపనెంట్స్ ని రివ్యూ చేసుకొని ఇష్యూ ఏంటనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ లినక్స్ ఫైల్ సిస్టమ్ అనేది హైరార్కల్ మేనర్ లో ఆర్గనైజ్ చేయబడుతుంది అనమాట. ఇక్కడ రూట్ డైరెక్టరీ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా అదర్ డైరెక్టరీస్ కి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, లినక్స్ లో ఫైల్ నేమ్ కానివ్వండి ఆర్ డైరెక్టరీ నేమ్ కానివ్వండి కేస్ సెన్సిటివ్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు లినక్స్ ఫైల్ సిస్టమ్ లో యూజ్ చేసేటటువంటి కొన్ని కామన్ డైరెక్టరీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ రూట్ డైరెక్టరీ, దీన్నే ఫార్వర్డ్ స్లాష్ గా డినోట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక టాప్ లెవెల్ డైరెక్టరీ అనమాట, అండ్ ఫైల్ సిస్టమ్ లో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ లాగా సర్వ్ చేయబడుతుంది. ఓకేనా? సో ఈ డైరెక్టరీ నుంచే డిఫరెంట్ అదర్ డైరెక్టరీస్ అనేవి బ్రాంచ్ అవుట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బిన్ డైరెక్టరీ. సో ఈ బిన్ డైరెక్టరీలో బేసిక్ సిస్టమ్ ఫంక్షనాలిటీకి అవసరం అయినటువంటి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ డెవ్ డైరెక్టరీ. సో ఈ డెవ్ డైరెక్టరీలో డివైస్ ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో అవి ఏంటంటే టెర్మినల్ డివైజెస్, యుఎస్బీస్ ఆర్ ఎనీ అదర్ డివైజెస్ అటాచ్డ్ టు ద సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈటీసీ. ఈటీసీ డైరెక్టరీలో మనకి సిస్టమ్ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో ఏదైనా అప్లికేషన్ ని మనం సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ ఈ డైరెక్టరీలో స్టోర్ చేయబడతాయి. సో ఒకవేళ మీరు ఏదైనా అప్లికేషన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ని రివ్యూ చేయాలనుకోండి, సో మీకు ఆ ఫైల్స్ అన్ని కూడా ఈ డైరెక్టరీలో అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ హోమ్ డైరెక్టరీ. ఈ హోమ్ డైరెక్టరీలో యూజర్కి సంబంధించినటువంటి ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్ని కూడా స్టోర్ చేయబడతాయి అనమాట. సో యూజర్స్ వాళ్ళకి పర్సనల్ ఫైల్స్ ని డైరెక్టరీస్ ని కూడా ఈ హోమ్ డైరెక్టరీలో క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ మీడియా. మనం ఏదైనా రిమూవబుల్ మీడియా అని అంటే యుఎస్బీ డిస్క్ కానివ్వండి, ఎస్డి కార్డ్ ఆర్ డివిడిని లినక్స్ ఫైల్ సిస్టమ్ కి కనెక్ట్ చేసినప్పుడు ఈ మీడియా డైరెక్టరీలో ఆ రిమూవబుల్ మీడియా పేరుతో ఒక ఫోల్డర్ అనేది ఆ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దానికి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా మీరు ఈ డైరెక్టరీ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఓపీటీ డైరెక్టరీ. ఈ ఓపీటీ డైరెక్టరీలో లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ రిపాజిటరీలో లేనటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం ఆర్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్ యుఎస్ఆర్ డైరెక్టరీ. ఇక్కడ యుఎస్ఆర్ అంటే యూనిక్ సిస్టమ్ రీసోర్సెస్ అనమాట. ఈ డైరెక్టరీలో యూజర్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ కోసం ఇన్స్టాల్ చేసినటువంటి అదర్ సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అన్ని కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? అదే బిన్ డైరెక్టరీలో అయితే బేసిక్ సిస్టమ్ ఫంక్షనాలిటీ కోసం కావాల్సినటువంటి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ ని స్టోర్ చేసుకుంటాం కదా. సో అది డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ టెంప్ డైరెక్టరీ. సో ఇక్కడ టెంపరీ ఫైల్స్ అన్నింటిని కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. సో అన్ని అప్లికేషన్స్ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి టెంపరీ ఫైల్స్ ని ఈ డైరెక్టరీలో స్టోర్ చేసుకుంటారు. ఒకవేళ మనం కూడా ఏదైనా ఫైల్స్ ని టెంపరీగా ఈ సిస్టమ్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ డైరెక్టరీలో స్టోర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ వార్ డైరెక్టరీ. ఇక్కడ వార్ అంటే వేరియబుల్ అనమాట. సో ఈ డైరెక్టరీలో అప్లికేషన్స్ యొక్క రన్ టైమ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. లైక్ వాటి లాగ్స్ కానివ్వండి, యూజర్ ట్రాకింగ్ కోసం అవసరమైనటువంటి ఫైల్స్, ఇంకా అదర్ ఫైల్స్ అన్ని కూడా ఈ డైరెక్టరీలో స్టోర్ చేయబడతాయి అనమాట.
ఈ డైరెక్టరీలో ఏదైతే ఫైల్ స్టోర్ అవుతాయో అవన్నీ కూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా క్లీన్ అవ్వన్నమాట. సో ఒకవేళ మనకి సిస్టమ్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, యూజర్స్ కానివ్వండి, ఈ డైరెక్టరీలోకి వచ్చి ఆ లాగ్ ఫైల్స్ ని రివ్యూ చేసుకుని ఆ ఇష్యూ ఏంటి అనేది అర్థం చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి షెల్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ ఎ షెల్? సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే షెల్ అనేది ఒక ప్రోగ్రామ్. అది ఏం చేస్తుందంటే కీబోర్డ్ నుంచి కమాండ్స్ తీసుకుని ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఆ కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం దీన్ని ఇంకొకలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ అన్ ఇంటర్ప్రెటర్ విచ్ అలౌస్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే యూజర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇంటరాక్ట్ అవడం కోసం యూజ్ చేసేటటువంటి ఒక కమాండ్ లైన్ ఇంటర్ప్రెటర్. ఓకేనా? మనకి మోస్ట్ ఆఫ్ ద లినక్స్ సిస్టమ్స్ లో బాష్ అనేది ఒక డిఫాల్ట్ షెల్ ప్రోగ్రామ్ గా చెప్పబడుతుంది అనమాట. ఇక్కడ బాష్ అంటే బోర్న్ అగైన్ షెల్ అనమాట. ఇది ఒరిజినల్ యూనిక్స్ షెల్ ప్రోగ్రామ్ ఎస్హెచ్ కి ఒక ఎన్హాన్స్డ్ వర్షన్ అనమాట. ఓకేనా? సో ఈ బాష్ తో పాటు మనం డిఫరెంట్ లినక్స్ షెల్ ప్రోగ్రామ్స్ ని కూడా చూస్తూ ఉంటాం. అవేంటంటే కేఎస్హెచ్, జెడ్ఎస్హెచ్ ఎక్సెట్రా. నెక్స్ట్ మనం టెర్మినల్ గురించి తెలుసుకుందాం. బేసిక్ గా ఇది ఒక టెర్మినల్ ఎమ్యులేటర్ అనే ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ అనేది షెల్ తో ఇంటరాక్ట్ అవటం కోసం ఒక విండోని ఓపెన్ చేస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ లోనే యూజర్స్ వాళ్ళకి అవసరమైనటువంటి లినక్స్ కమాండ్స్ అన్నింటిని కూడా టైప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం లినక్స్ కమాండ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్ గా లినక్స్ కమాండ్ అంటే ఒక టెక్స్ట్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకుని లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం డిఫరెంట్ టాస్క్ ని కానివ్వండి, ఆపరేషన్స్ ని కానివ్వండి పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. ఈ కమాండ్స్ అన్నింటినీ కూడా మనం టెర్మినల్ లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఈ కమాండ్స్ మనం డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం యూస్ చేస్తూ ఉంటాం. లైక్ ఫైల్ సిస్టమ్ నావిగేట్ చేసుకోవడం కోసం, అలాగే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ మేనేజ్ చేసుకోవడం కోసం, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేసుకోవడం కోసం, ప్యాకేజ్ మేనేజ్మెంట్, నెట్వర్కింగ్ అలా అనమాట. అండ్ ఈ కమాండ్స్ ని బేసిక్ గా 4 కేటగిరీస్ గా క్లాసిఫై చేశారు. ఫస్ట్ వన్ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి స్లాష్ బిన్ డైరెక్టరీ లో కానివ్వండి, అలాగే స్లాష్ యూజర్ స్లాష్ బిన్ డైరెక్టరీస్ లో ఉన్నటువంటి ఫైల్స్ అనమాట. ఇవన్నీ కూడా C++ ప్రోగ్రామ్ తో డెవలప్ చేసి కంపైల్ చేసినటువంటి బైనరీస్. అలాగే కొన్నిసార్లు కొన్ని అదర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లైక్ షెల్, పర్ల్, పైథాన్, రూబీని కూడా యూస్ చేసి ఈ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్స్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ షెల్ బిల్టిన్స్. మనకి బాష్ షెల్ అనేది కొన్ని నెంబర్ ఆఫ్ కమాండ్స్ ని ఇంటర్నల్ గా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. వీటినే షెల్ బిల్టిన్స్ అంటారు. ఎందుకంటే ఇవి షెల్ తో పాటు బిల్ట్ అయ్యి మనకి రెడీగా అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ కేటగిరీ షెల్ ఫంక్షన్. సో లినక్స్ డెవలపర్స్ లినక్స్ అడ్మినిస్ట్రేషన్స్ కోసం కొన్ని షెల్ స్క్రిప్ట్స్ ని క్రియేట్ చేసి ఎన్వైరన్మెంట్ లో ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. వాటిని షెల్ ఫంక్షన్స్ గా కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఫైనల్ కేటగిరీ ఎలియాస్. సో ఈ ఎలియాస్ అనేవి కూడా కమాండ్స్ అనమాట. వీటిని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్ట్ ఇన్ కమాండ్స్ యూస్ చేసి కొత్త కమాండ్స్ లాగా డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం కమాండ్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఈ కమాండ్ స్ట్రక్చర్ అనేది లినక్స్ సిస్టమ్ లో ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ ని ఫాలో అవుతూ ఉంటుంది. బేసిక్ గా మనకి ఈ కమాండ్ స్ట్రక్చర్ లో 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ కమాండ్. ఇది మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నటువంటి బిల్ట్ ఇన్ కమాండ్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ నేమ్ అనమాట. అండ్ దెన్ ఆప్షన్స్, ఆ కమాండ్ బిహేవియర్ ని మాడిఫై చేయడం కోసం యూస్ చేసేటువంటి ఆప్షనల్ ఫ్లాగ్స్. సో ఈ ఆప్షనల్ ఫ్లాగ్స్ ని యూజువల్ గా మనం డాష్ ఆర్ హైఫన్ ఆర్ డబల్ డాష్ ఆర్ డబల్ హైఫన్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్లీ ఆర్గ్యుమెంట్స్. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి కమాండ్ కి మనం ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ అనమాట. సో ఈ ఇన్పుట్స్ అనేవి ఫైల్స్ అవ్వచ్చు ఆర్ డైరెక్టరీస్ ఆర్ ఎనీ అదర్ డేటా కూడా. ఓకేనా? సో మనకి లినక్స్ సిస్టమ్ లో చాలా కమాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. కానీ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ మనం అన్ని కమాండ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే ఇంపార్టెంట్ కమాండ్ అంటే ప్రతి ఒక్క లినక్స్ యూజర్ తెలుసుకోవాలో వాటి మీద మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఆ ఎసెన్షియల్ కమాండ్స్ ని విత్ సమ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేయబోయేటటువంటి ఎసెన్షియల్ కమాండ్స్ అండ్ వాటి ఎగ్జాంపుల్స్ అన్నింటినీ కూడా నేను నోట్స్ లో అప్డేట్ చేశాను. ఆ నోట్స్ మనకి గిట్హబ్ రిపోలో అవైలబుల్ గా ఉంది. ఓకేనా? ఆ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో కూడా షేర్ చేశాను. సో మన గిట్హబ్ రిపోలో లినక్స్ బేసిక్స్ పార్ట్ 2 notes.md అనే ఫైల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనం ఎసెన్షియల్ కమాండ్స్ సెక్షన్స్ లోకి వస్తే ఇక్కడ డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ అన్నింటినీ కూడా 1 by 1 మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే? సో ఈ కమాండ్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకి లినక్స్ ఎన్వైరన్మెంట్ కావాలి కదా. సో మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ లినక్స్ ని ఏ విధంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో సెటప్ చేసుకోవాలని తెలుసుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ముందుగా ఆ వీడియో చూసి లినక్స్ ఎన్వైరన్మెంట్ ని సెటప్ చేసుకుని ఆ తర్వాత దీన్ని కంటిన్యూ అవ్వండి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఆరకిల్ విఎం వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసి ఏదైతే విఎం ఉందో ఆల్మా డెస్క్టాప్ అనే విఎం దాన్ని స్టార్ట్ చేయాలన్నమాట. అది రన్ అయినప్పుడే మనం ఆ ఎన్వైరన్మెంట్ ని యూస్ చేసి ఈ ఎసెన్షియల్ కమాండ్స్ అన్నింటినీ కూడా నేర్చుకోవచ్చు. సో దీన్ని స్టార్ట్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అని క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు ఆ విఎం అనేది స్టార్ట్ అవుతుంది. సో విఎం స్టార్ట్ అవడానికి 1 or 2 minutes పడుతుంది. సో వన్స్ విఎం స్టార్ట్ అయిన తర్వాత ఈ విఎం ని మనం ఒక ఎస్ఎస్హెచ్ క్లయింట్ ద్వారా రిమోట్లీ కనెక్ట్ అవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే రియల్ టైమ్ లో మనం సర్వర్స్ ని ఎప్పుడు కూడా ఒక ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఎదర్ మొబైల్ ఎక్స్టర్మ్ ఆర్పుటి ఇలాంటి డిఫరెంట్ ఎస్ఎస్హెచ్ క్లయింట్స్ అవైలబుల్
బేసిక్గా ఉన్నాయన్నమాట, వాటిని యూస్ చేసి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో ఈవెన్ ద మనం ఈ విఎంకి డైరెక్ట్ గా లాగిన్ అయ్యే ఆపర్చునిటీ ఉన్నప్పటికీ మనం ఏదైతే రియల్ టైంలో చేయబోతామో దాన్ని ఫాలో అవుదాం, ఓకేనా? సో వన్స్ విఎం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా యూజర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. సో దీన్ని మీరు మినిమైజ్ చేసుకుని నెక్స్ట్ థింగ్ SSH క్లయింట్ ని ఓపెన్ చేయాలి. ఈవెన్ మన ప్రీవియస్ వీడియోలో దీని గురించి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా? సో ఆ SSH క్లయింట్ ని ఓపెన్ చేసుకుని లాస్ట్ టైం మనం లాగిన్ అయినప్పుడు ఆ సెషన్ అనేది దీంట్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో దాన్ని డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అదర్వైజ్ మీరు ఆ విఎం లోకి లాగిన్ అయ్యి దాని ఐపీ అడ్రస్ తెలుసుకోవాలన్నమాట. సో వన్స్ మనం దాన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు అది యూజర్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో ఈ యూజర్ పాస్వర్డ్ సేమ్ అడ్మిన్ యూజర్. వన్స్ మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆ పాస్వర్డ్ ని సేవ్ చేయాలా వద్దా అని అడుగుతుంది. సో ఎదర్ ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మిమ్మల్ని ఈ టెర్మినల్ విండోకి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే యూజర్తో లాగిన్ అయ్యామో ఆ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు, అండ్ అలాగే మిషన్ నేమ్ కూడా చూడొచ్చు. ఇక్కడ లోకల్ హోస్ట్ అని ఎందుకు చూపిస్తుంది అంటే ఈ విఎం అనేది లోకల్ గా మనం డిప్లాయ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లోకల్ హోస్ట్ అని చూపిస్తుంది, ఓకేనా? రియల్ టైంలో ఏంటంటే మనకి ఆ సర్వర్ నేమ్ కానీ ఐపీ అడ్రస్ కానీ చూపిస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఈ టిల్డా సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే యూజర్ హోమ్ డైరెక్టరీ, ఓకేనా? అండ్ దెన్ డాలర్ సింబల్. సో ఇక్కడే మనం లినక్స్ లో ఏదైతే కమాండ్స్ మనం ఎంటర్ చేయాలి ఆర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ టైప్ చేస్తాం అనమాట. సో ఇక్కడ టైప్ చేసినప్పుడు బిహైండ్ ది సీన్ ఏం జరుగుతుందంటే ఆ కమాండ్స్ ని షెల్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇస్తుంది అనమాట. అప్పుడు ఆ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ని మనకి అగైన్ ఈ టెర్మినల్ విండోలో చూపిస్తుంది, ఓకేనా? సో ఈ కమాండ్స్ ప్రాక్టీస్ కోసం నేను కొన్ని లాగ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసి మన రిపోలో అప్లోడ్ చేశాను. సో అగైన్ రిపో ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక శాంపిల్ అండర్ స్కోర్ లాగ్స్ అనే ఫోల్డర్ కనబడుతుంది. దీంట్లో 2 లాగ్ ఫైల్స్ ఉన్నాయన్నమాట, అపాచీ అండర్ స్కోర్ లాగ్స్ .txt అండ్ ఇంజినెక్స్ అండర్ స్కోర్ లాగ్ .txt. ఇవి వెబ్ సర్వర్ లాగ్స్ అనమాట, ఓకేనా? సో ఈ ఫైల్స్ ని కూడా మనం విఎం లో అప్లోడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ రిపో ఓపెన్ చేసి ఈ లాగ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని మీరు మీ లోకల్ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకోండి, ఓకే? సో వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్స్ అనేవి మీ డౌన్లోడ్ ఫోల్డర్ లో స్టోర్ అవుతాయి అనమాట. అండ్ దెన్ ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఈ విఎం లోకి అప్లోడ్ చేయాలి. అది ఎలా చేస్తామంటే ఈ అప్లోడ్ టు కరెంట్ ఫోల్డర్ ఉంది కదా, ఆ ఐకాన్ ని క్లిక్ చేసి అండ్ దెన్ ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే? సో ఓపెన్ అయినప్పుడు ఆ ఫైల్స్ అనేవి అప్లోడ్ అవుతాయి అనమాట. ఇది మ్యాండేటరీ స్టెప్ కాదు, జస్ట్ మనకి లాగ్ ఫైల్స్ ఉంటే ఆ లాగ్ ఫైల్స్ ని మనం కొన్ని కమాండ్స్ యూస్ చేసి వాటి కంటెంట్ ని చూసుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ఈ లాగ్ ఫైల్స్ ని ముందుగా డౌన్లోడ్ చేసి ఈ విఎం లోకి అప్లోడ్ చేసుకున్నాను, ఓకేనా? సో ఇప్పుడు మనం మన నోట్స్ లో ఉన్నటువంటి ఎసెన్షియల్ కమాండ్స్ ని వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాం. సో మన లిస్ట్ లో ఉండేటువంటి ఫస్ట్ కమాండ్ టైప్. ఈ టైప్ అనేది ఏంటంటే ఆ కమాండ్ ఏ కేటగిరీకి సంబంధించిందని ఐడెంటిఫై చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటాం. మన ప్రీవియస్ స్లైడ్ లో చెప్పుకున్నట్టుగా కమాండ్ అనేది 4 కేటగిరీస్ గా డివైడ్ చేసుకోవచ్చు కదా, ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్, షెల్ బిల్టిన్, షెల్ ఫంక్షన్ అండ్ దెన్ ఎలియాస్. సో ఏదైనా కమాండ్ ఈ 4 కేటగిరీస్ లో ఏ కేటగిరీకి సంబంధించింది అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ టైప్ అనే కమాండ్ ని యూస్ చేయొచ్చు అనమాట. సో దాని సింటాక్స్ ఏంటంటే టైప్ స్పేస్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టైప్ అనేది ఏ టైప్ ఆఫ్ కమాండ్ అని తెలుసుకోవాలనుకోండి, సో టైప్ స్పేస్ టైప్ అని ఎంటర్ చేస్తే దాని అవుట్పుట్ లో మనకి అది చూపిస్తుంది అన్నమాట. టైప్ అనేది ఒక షెల్ బిల్టిన్ అనమాట, ఓకే? సిమిలర్ గా మనం ఈ ఎల్ఎస్ అనే కమాండ్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ తెలుసుకుందాం. సో టైప్ స్పేస్ ఎల్ఎస్. సో ఈ ఎల్ఎస్ అనేది ఎలియాస్ అనమాట, ఓకే? సో దీని ఒరిజినల్ కమాండ్ ఎల్ఎస్ -- కలర్ --auto. సో దీనికి ఒక ఎలియాస్ క్రియేట్ చేసుకుని దాని పేరు ఎల్ఎస్ గా ఇచ్చారనమాట. సో అదే చూపిస్తుంది. అండ్ దెన్ సిపి అనేది ఇంకొక కమాండ్ అనమాట, కాపీ కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏ టైప్ ఆఫ్ కమాండ్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ చూస్తే సిపి ఈస్ --user/bin cp. ఇలా అవుట్పుట్ వచ్చిందంటే ఇది ఒక ఎగ్జిక్యూటబుల్ అనమాట, ఓకే? సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ సిపి అనేది --user/bin లో ఉందని చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ వచ్చింది అంటే అది ఒక ఎగ్జిక్యూటబుల్ గా మనం చెప్పుకోవచ్చు, ఓకే? సో ఈ విధంగా మీరు ఏదైనా కమాండ్ ఏ టైప్ ఆఫ్ కేటగిరీ సంబంధించింది అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ టైప్ కమాండ్ తో తెలుసుకోవచ్చు, ఓకే? సో నెక్స్ట్ మన లిస్ట్ లో ఉండేటటువంటి కమాండ్ విచ్. విచ్ అనేది ఆ ఎగ్జిక్యూటబుల్ ఏ లొకేషన్ లో ఉంది అని మనకు చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ఎస్ అనేది ఈ లినక్స్ సిస్టమ్ లో ఏ లొకేషన్ లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటే విచ్ స్పేస్ ఎల్ఎస్. సో అది ఆ ఎగ్జిక్యూటబుల్ పాత్ కూడా ఇస్తుంది అనమాట. సో ఈ ఎల్ఎస్ అనేది కూడా --bin లోనే ఉంది, ఓకేనా? అలాగే మీరు విచ్ టైప్ అంటే సో దాని పాత్ కూడా చూపిస్తుంది. చూసారు ఇక్కడ --user/bin లోనే ఈ టైప్ అనే ఎగ్జిక్యూటబుల్ ఉంది అనమాట. సో ఈ విధంగా మీరు ఏదైనా ఈ కమాండ్ యొక్క లొకేషన్ ఆర్ ఎగ్జిక్యూటబుల్ యొక్క లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే విచ్ అనే కమాండ్ ని యూస్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ కమాండ్ హెల్ప్. మనం లినక్స్ నేర్చుకునేటప్పుడు అన్ని కమాండ్స్ గుర్తు పెట్టుకోలేము కదా. సో అటువంటి అప్పుడు ఆ కమాండ్ ఎందుకు, దాని పర్పస్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ హెల్ప్ కమాండ్ ద్వారా మనం దాని డాక్యుమెంటేషన్ ని చదువుకోవచ్చు అనమాట. సో దాని సింటాక్స్ ఏంటంటే హెల్ప్ ఆప్షన్స్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సిడి కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో హెల్ప్ స్పేస్ సిడి అని ఇచ్చి ఎంటర్ చేస్తే దాని ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. ఫస్ట్ దాని యూసేజ్ ఎలా ఉంటుంది అండ్ ఎలా ఆ కమాండ్ అనేది ఏంటో చెప్తుంది. ఇక్కడ చూస్తే చేంజ్ ద షెల్ వర్కింగ్ డైరెక్టరీ, అంటే
ఇది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి చేంజ్ చేస్తుంది అనమాట. ఓకే, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. అండ్ అలాగే దానితో పాటు మనం ఏదైతే ఆప్షన్స్ని యూస్ చేసుకోవచ్చో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ కమాండ్ -- హెల్ప్. ఇది కూడా సేమ్ లైక్ హెల్ప్. దీని సింటాక్స్ అంటే ముందు మనం కమాండ్ ఇవ్వాలి, ఆ తర్వాత -- హెల్ప్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక mkdir అనే కమాండ్ ఉంది, ఆ కమాండ్ టైప్ చేసి అసలు ఏంటంటే తెలుసుకుందాం. సో -- హెల్ప్ అలా ఇచ్చినప్పుడు అది చెప్తుంది అనమాట, ఇది క్రియేట్ ది డైరెక్టరీస్ ఇఫ్ దే డు నాట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తుంది అనమాట ఈ mkdir అనేది. మీరు mkdir తో కావాల్సిన డైరెక్టరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే దాంతోపాటు ఏదైతే ఆప్షన్స్ మనం యూస్ చేయొచ్చు అదంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఏదైనా మీరు హెల్ప్ని యూస్ చేసుకోవచ్చు ఆర్ -- హెల్ప్ అని కూడా ఇవ్వచ్చు. అండ్ ద నెక్స్ట్ కమాండ్ మ్యాన్. ఇది కూడా ఒక హెల్ప్ కమాండ్ లాంటిదే, బట్ ఇదేంటంటే ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా మ్యాన్ పేజెస్, అంటే మ్యాన్ అంటే మాన్యువల్ పేజెస్ అనమాట. లినక్స్ సిస్టంలో ఈ కమాండ్స్ యొక్క డాక్యుమెంటేషన్ అంతా కూడా మ్యాన్ పేజెస్లో ఉంటాయి అనమాట. సో దాంట్లో మీరు చూడాలనుకుంటే ఈ మ్యాన్ కమాండ్ ద్వారా చూడొచ్చు అనమాట. ఓకేనా? దాని సింటాక్స్ -- మ్యాన్ స్పేస్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో -> సిపి అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఆ కమాండ్ పర్పస్ ఏంటి, దాంట్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ అంతా కూడా డీటెయిల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ మొబైల్ ఎక్స్టెమ్ యూస్ చేస్తున్నప్పుడు మీరు మౌస్ ద్వారా కూడా మీరు అప్ అండ్ డౌన్ నావిగేట్ చేసుకోవచ్చు, బట్ సమ్ మెసేజ్ క్లయింట్స్లో మనకి మౌస్ యూస్ చేసుకునే కేపబిలిటీ లేదనమాట. అటువంటప్పుడు మనం ఏ కమాండ్స్ని యూస్ చేయాలి, ఏ ఆప్షన్స్ టైప్ చేయాలి ఫర్ నావిగేషన్ అని తెలుసుకోవాలి అనుకుంటే హెచ్ అని టైప్ చేస్తే ఈ మ్యాన్ పేజెస్ హెల్ప్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో మనం హెచ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ చూస్తే మీకు ఈ మ్యాన్ పేజ్లో ఏ విధంగా మనం డిఫరెంట్ ఆప్షన్స్ యూస్ చేసి మూవ్ చేసుకోవచ్చు ఆర్ సెర్చ్ చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారనమాట. సో ఈ ఆప్షన్స్ యూస్ చేసి మీరు మ్యాన్ పేజెస్లో పైకి కిందకి ఆర్ స్పెసిఫిక్ లైన్కి కూడా వెళ్ళచ్చు అనమాట. ఓకే, సో ఈ హెల్ప్ నుంచి మనం ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలంటే క్యూ టైప్ చేయాలి, అండ్ దెన్ అగైన్ ఈ మ్యాన్ పేజ్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేయాలంటే క్యూ అని టైప్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎదర్ హెల్ప్ ఆర్ -- హెల్ప్ ఆర్ మ్యాన్ యూస్ చేసి ఒక పర్టికులర్ కమాండ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మనం నేర్చుకునేటప్పుడు అన్ని కమాండ్స్ మనకు తెలియవు కదా. దాన్ని కొత్త కమాండ్ తెలిసినప్పుడు ఫస్ట్ థింగ్ మ్యాన్ అని చెప్పి టైప్ చేసి ఆ కమాండ్ గురించి తెలుసుకుని ఆ తర్వాత దాన్ని యూస్ చేసుకుంటే మనకి ఆ కమాండ్ యొక్క పర్పస్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అండ్ మన లిస్ట్లో ఉండేటువంటి నెక్స్ట్ కమాండ్ ఎకో. ఇదేం చేస్తుందంటే మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ని స్క్రీన్ మీద ప్రింట్ చేస్తుంది. ఇక్కడ స్క్రీన్ అంటే స్టాండర్డ్ అవుట్పుట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఏంటంటే ఎకో ఆర్గ్యుమెంట్స్. ఈ కమాండ్ మోస్ట్లీ ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుందంటే షెల్ స్క్రిప్ట్స్లో. సో అడ్మినిస్ట్రేటర్స్ ఏదైనా టాస్క్లు రిపిటేటివ్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, సో దాన్ని ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసుకుంటారు. సో దాంట్లో ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సంథింగ్ అవుట్పుట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఎకో కమాండ్ని యూస్ చేస్తారు. సో ఈ ఎకో తర్వాత మీరు ఏదైతే స్ట్రింగ్ని టైప్ చేస్తారో అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఎకో అండ్ దెన్ ఆర్గ్యుమెంట్స్, ఇది ఏదైనా అవ్వచ్చు. చూసారా, ఎకో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అనేది ప్రింట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ కమాండ్ క్లియర్. సో ఈ క్లియర్ ఎందుకు వాడతామంటే మనం ఇప్పుడు ఇంతవరకు టైప్ చేసాం కదా, మన స్క్రీన్ అంతా కూడా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్తో ఫిల్ అయిపోయింది. ఈ స్క్రీన్ని కంప్లీట్గా క్లీన్ చేయాలి అనుకుంటే క్లియర్ వాడతాం. సో క్లియర్ అని చెప్పి ఎంటర్ చేస్తే మొత్తం స్క్రీన్లో ఉండే అవుట్పుట్ అంతా కూడా క్లియర్ అయిపోయి మనకి ఫ్రెష్ స్క్రీన్ కనబడుతుంది. ఓకే, సో దీన్నే మీరు కంట్రోల్ ఎల్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. కంట్రోల్ ఎల్ అనేది షార్ట్ కట్. అండ్ ద నెక్స్ట్ కమాండ్ హిస్టరీ. ఓకే, హిస్టరీ అనే కమాండ్ యూస్ చేసి మనం ఇప్పటి వరకు ఈ సెషన్లో ఏమేం కమాండ్స్ టైప్ చేసామన్నది చూడొచ్చు అనమాట. సో సింటాక్స్ హిస్టరీ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేస్తే ఏమేం కమాండ్స్ అన్ని ఎంటర్ అయినాయో దాని లిస్ట్ అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సమ్టైమ్స్ మనం ఏదైనా ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్నే ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, సో దాన్ని ఎంటైర్గా టైప్ చేయకుండా మనకు ఒక షార్ట్ కట్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఎక్స్క్లమేషన్ అండ్ దెన్ ఈ హిస్టరీలో ఉండేటటువంటి ఆ కమాండ్ యొక్క లైన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎకో కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ఈ ఎకో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, నేను ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఎక్స్క్లమేషన్ 157. అలా టైప్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే హిస్టరీలో 157 నెంబర్ లైన్లో ఉండేటటువంటి కమాండ్ని రీఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, చూసారా, ఎకో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మళ్ళీ ఆ హిస్టరీ అని చూస్తే ఏదైతే లేటెస్ట్గా నేను ఎకో ఎగ్జిక్యూట్ చేస్తున్నా అది కూడా యాడ్ అవుతుంది. చూసారా, 157లో మనకు ఎకో ఉంది, ఇప్పుడు 160లో కూడా ఎకో వచ్చేసింది. అండ్ దెన్ ఆ తర్వాత అగే నేను హిస్టరీ టైప్ చేశాను కాబట్టి అది కూడా యాడ్ అయింది అనమాట. ఓకేనా? ఐ థింక్ బై డిఫాల్ట్ 1000 లైన్స్ ఈ హిస్టరీలో యాడ్ అవుతాయి, ఆ తర్వాత ఓవర్ రైట్ అవుతాయి అనమాట. సో దాన్ని కూడా మనం రీసెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో బిఫోర్ మనం నెక్స్ట్ కమాండ్స్ మూవ్ అయ్యే ముందు పాత్ గురించి తెలుసుకోవాలన్నమాట. పాత్ అనేది మనకి విండోస్లో ఏదైతే మనం నేర్చుకున్నామో పాత్ని ఎగ్జాక్ట్గా సేమ్ లినక్స్లో కూడా అలాగే ఉంటుందన్నమాట. సో ఈ పాత్ అనేది ఏ విధంగా మనం ఫైల్స్ని డైరెక్టరీస్ని రిఫర్ చేయడం కోసం ఇచ్చేటటువంటి ఒక స్ట్రింగ్ లాంటిది అనమాట. ఓకే, సో ఈ పాత్ ద్వారా మనం ఆ ఫైల్ ఆ డైరెక్టరీ లొకేషన్ని స్పెసిఫై చేసుకోవచ్చు. సో లినక్స్లో అది ఏ విధంగా ఉంటుందంటే కంపోజ్డ్ ఆఫ్ ఎ నేమ్ అండ్ / సింటాక్స్.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మానిటర్ డాట్ ఎస్హెచ్ అనే ఒక స్క్రిప్ట్ ఉంది, అది మన రూట్ డైరెక్టరీలో హోమ్ అనే డైరెక్టరీ ఉంది, దాంట్లో యూజర్ నేమ్ అనే సబ్ డైరెక్టరీ ఉంది, అగైన్ యూజర్ నేమ్ అనే సబ్ డైరెక్టరీలో స్క్రిప్ట్ అనేది ఉంది, దాంట్లో ఉందన్నమాట. సో ఈ ఫైల్ని మనం యాక్సెస్ చేయాలంటే ఈ విధంగా లినక్స్లో స్పెసిఫై చేయాలి. అదే విండోస్లో అయితే మనం ఎలా చేస్తాం, ఇప్పుడు సిలో ప్రోగ్రామ్ ఫైల్స్ అండ్ గిట్ అనే ఒక ఫోల్డర్ ఉందనుకోండి. సో ఈ గిట్ అనే ఫోల్డర్లో ఏదైనా ఫైల్ని యాక్సెస్ చేయాలంటే ఈ కంప్లీట్ పాత్ ఇవ్వాలి కదా, c:\programfile/git. సో ఇక్కడ మనం బ్యాక్వర్డ్ స్లాష్ ఇస్తున్నాము, అదే లినక్స్లో అయితే ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాం అనమాట, అది డిఫరెన్స్. ఓకే, ఈ పాత్ని మనం టూ వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట, అదేంటంటే అబ్సల్యూట్ పాత్ అండ్ దెన్ రిలేటివ్ పాత్. ఈ అబ్సల్యూట్ పాత్ అనేది ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ది రూట్ డైరెక్టరీ. సో మీరు ఏదైనా ఫైల్ యొక్క లొకేషన్ అబ్సల్యూట్ పాత్లో స్పెసిఫై చేసినప్పుడు ఈ పాత్ ఎప్పుడు కూడా రూట్ డైరెక్టరీ నుంచి మొదలవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఈ విధంగా /home/username అనమాట. అలా కాకుండా మనం రిలేటివ్ పాత్లో కూడా మన ఫైల్ యొక్క లొకేషన్ని స్పెసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అలా స్పెసిఫై చేసినప్పుడు అది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి కన్సిడర్ చేసుకుంటుంది. కొన్నిసార్లు ఈ రిలేటివ్ పాత్లో మనం ఏదైనా ఫైల్ లొకేషన్ని యాక్సెస్ చేయాలనుకుంటే కొన్ని నొటేషన్స్ని మనం స్పెసిఫై చేస్తూ ఉంటాం, అవేంటంటే డాట్ అండ్ దెన్ డాట్ డాట్. ఈ సింగిల్ డాట్ డినోట్స్ ది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఇట్సెల్ఫ్. ఓకే, మీరు సింగిల్ డాట్ కనుక రిలేటివ్ పాత్లో స్పెసిఫై చేస్తే అది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి కన్సిడర్ చేసుకుంటుంది. అలా కాకుండా మీరు డబల్ డాట్ కనుక ఇస్తే వర్కింగ్ డైరెక్టరీ యొక్క పేరెంట్ డైరెక్టరీ నుంచి అది ఆ లొకేషన్ని స్టార్ట్ చేసుకుంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు రిలేటివ్ పాత్లో స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఈ లినక్స్ కాన్సెప్ట్స్ వింటున్నప్పుడల్లా మనం ఈ అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ గురించి వింటూ ఉంటాం అనమాట, అందుకని దాని గురించి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఓకేనా, ఒకవేళ మీకు ఏదైనా క్లియర్గా లేకపోతే ఆ క్వశ్చన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మన నెక్స్ట్ కమాండ్ PWD. సో ఇక్కడ PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనమాట. సో ఇప్పుడు మనం లినక్స్ సిస్టంలో ప్రజెంట్గా ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాము అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ PWD కమాండ్ని యూస్ చేయాలి. ఓకేనా, సో దీన్ని క్లియర్ చేసి మనం PWD అందాం. సో ఇక్కడ PWD అన్నప్పుడు అది ఆ లొకేషన్ని అబ్సల్యూట్ పాత్లో స్పెసిఫై చేస్తుంది. చూసారా, స్లాష్ అనేది రూట్ డైరెక్టరీ అండ్ దెన్ దాంట్లో మనకి హోమ్ అనేది ఒక డైరెక్టరీ ఉంది, దానిలో అడ్మిన్ యూజర్ అనే సబ్ డైరెక్టరీలో మనం ఉన్నాం అనమాట కరెంట్గా. ఓకే, సో ఇది యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీ. సో మన లిస్ట్లో ఉండేటటువంటి నెక్స్ట్ కమాండ్ ls. ఈ ls అనేది చాలా రెగ్యులర్గా అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, ఆల్ యూజర్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ ls కమాండ్ యూస్ చేసి మనం మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఆర్ ఎనీ గివెన్ పాత్లో ఉండేటటువంటి ఫైల్స్ని ఆ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, సో దీని సింటాక్స్ ఏంటంటే ls:options/pathname. ఒకవేళ మనం ఏమి ఆప్షన్స్ ఆర్ పాత్ నేమ్ స్పెసిఫై చేయకుండా ls అని టైప్ చేస్తే అది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉండేటువంటి ఫైల్స్ ఆర్ డైరెక్టరీ ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం కదా, ఈ అడ్మిన్ యూజర్ అనే డైరెక్టరీలో ఉన్నాం. ఇప్పుడు మనం ls అని టైప్ చేస్తే ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్నింటినీ కూడా చూపిస్తుంది. ఓకే, సో ఈ మొబైల్ ఎక్స్టెమ్లో బై డిఫాల్ట్ డైరెక్టరీస్ అన్ని కూడా బ్లూ కలర్లో ఉంటాయి అండ్ అలాగే ఫైల్స్ అన్నీ కూడా వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఒకవేళ మీరు అది ఏ టైప్ అని తెలుసుకోవాలనుకుంటే ls-f అని ఎంటర్ చేస్తే ఒకవేళ డైరెక్టరీ కనుక అయితే దానికి ఒక స్లాష్ అనేది అపెండ్ అవుతుంది, అదే ఫైల్కి అదేమి ఉండదు అనమాట. సో ఈ విధంగా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా, ఈ ls-ని యూస్ చేసి మనం మన డైరెక్టరీలోనే కాదు ఇంకా వేరే డైరెక్టరీస్లో కూడా ఏం ఫైల్స్ ఉన్నాయన్నది తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ls/home అంటే మన హోమ్ డైరెక్టరీలో ఏం ఫైల్స్ ఉన్నాయని తెలుసుకోవాలనుకోండి. సో ఈ విధంగా ఇవ్వాలన్నమాట ls/home. ఇక్కడ చూస్తే మనకి అడ్మిన్ యూజర్ అనే ఒక డైరెక్టరీ ఉంది. ఓకే, మనకి �ఈ ls-లో ఒక ఆప్షన్ ఉంది, అది -l అనమాట. ఇది స్పెసిఫై చేసినప్పుడు అవుట్పుట్ అనేది లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ls-l అని టైప్ చేసాము. సో ఈ ls-l అని టైప్ చేసినప్పుడు మనకి వచ్చే అవుట్పుట్ అంతా కూడా లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకేనా, ఇందాక మనం ls అని చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది కదా, ఈసారి మనకి కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ కాలమ్స్ అనమాట. సో వాటి గురించి కూడా నేను ఇక్కడ డీటెయిల్గా స్పెసిఫై చేశాను. సో ఫస్ట్ కాలమ్ ఏదైతే ఈ -rw-r --r- అనేది కదా, ఇది పర్మిషన్స్ అనమాట. అంటే ఈ ఫైల్ యొక్క పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఇవ్వబడ్డాయి అనేది చెప్తుంది ఇక్కడ. ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్ అండ్ కొన్ని చోట్ల మనకి ఎక్స్ కూడా కనబడుతుంది, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ అనమాట. ఇక్కడ కూడా ఈ పర్మిషన్ అనేవి 3 గ్రూప్స్లో ఇవ్వబడ్డాయి. ఫస్ట్ది rw- అనేది ఈ యూజర్ యొక్క పర్మిషన్స్. ఓకే, సో ఈ యూజర్కి ఈ ఫైల్ని రీడ్ చేసుకునే కెపబిలిటీ ఉంది, రైట్ చేసుకునే కెపబిలిటీ కూడా ఉందన్నమాట. ఓకే, అండ్ దెన్ సెకండ్ సెట్ ఆఫ్ 3 క్యారెక్టర్స్ ఏదో ఉన్నాయి r-, ఇది ఆ గ్రూప్లో ఉండేటటువంటి యూజర్స్కి ఈ ఫైల్ మీద ఉండేటువంటి పర్మిషన్స్ అనమాట. అంటే ఈ అడ్మిన్ యూజర్ గ్రూప్లో ఉండేటటువంటి యూజర్స్ అంతా కూడా ఈ ఫైల్ని ఓన్లీ రీడ్ చేయగలరు, రైట్ చేయలేరు. అండ్ అలాగే లాస్ట్ 3 క్యారెక్టర్స్ అనేవి అదర్స్ అనమాట, అంటే అడ్మిన్ యూజర్ కాదు,
అడ్మిన్ యూజర్ గ్రూప్లో ఉండేటువంటి యూజర్స్ కూడా కాదు, కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఈ ఫైల్ని ఓన్లీ రీడ్ చేయగలనమాట. సో ఈ విధంగా 3 కేటగిరీస్, ఫస్ట్ యూజర్, తర్వాత గ్రూప్ అండ్ అదర్స్, ఓకేనా. అండ్ దెన్ ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఈ ఫైల్ ఏ టైప్ ఆఫ్ అనేది చెప్తుంది. ఒకవేళ ఫైల్ అయి ఉంటే డాష్ ఉంటుంది, అదే డైరెక్టరీ అయితే డి ఉంటుంది. సరే, ఈ డెస్క్టాప్ అనేది డైరెక్టరీ కాబట్టి దానికి డి ఉంది. సో ఈ విధంగా ఫస్ట్ ఈ క్యారెక్టర్స్ ఏమన్నా ఇవన్నీ కూడా ఆ ఫైల్ యొక్క పర్మిషన్ గురించి చెప్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లింక్స్. ఓకే, సో హార్డ్ లింక్స్, ఆఫ్ లింక్స్ అని ఉంటుంది. సో అవి ఎన్ని ఉన్నాయని చెప్పి చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఫైల్ యొక్క ఓనర్ నేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇక్కడ చూస్తే ఈ ఓనర్ అడ్మిన్ యూజర్ అనమాట. ఓకే, అండ్ అలాగే తర్వాత అది గ్రూప్ నేమ్. సో ఈ ఫైల్ ఏ గ్రూప్ సంబంధించింది కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అడ్మిన్ యూజర్, సో అడ్మిన్ యూజర్ గ్రూప్లో ఉండేటువంటి యూజర్స్ అంతా కూడా ఈ ఫైల్ని యాక్సెస్ చేసుకోగలరు బేస్డ్ ఆన్ దే పర్మిషన్స్. అండ్ దెన్ ఫైల్ సైజ్ ఇన్ బైట్స్ అనమాట. సో బైట్స్లో ఈ ఫైల్ సైజ్ ఎంత అనేది చెప్తుంది. ఆ తర్వాత ఆ ఫైల్ని ఎప్పుడు లాస్ట్గా మాడిఫై చేశారు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది, టైమ్ స్టాంప్ అనమాట. అండ్ ఫైనల్లీ ఫైల్ నేమ్. సో ఈ లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్ ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, లైక్ ఈ ఫైల్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరు ఓనర్, అలాగే ఫైల్ సైజ్ ఎంత అని చెప్పి. ఇప్పుడు జస్ట్ మీరు ఎల్ఎస్ఎన్ టైప్ చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలియదు కదా. సో అందుకని మోస్ట్లీ చాలామంది ఈ ఎల్ఎస్ కమాండ్ యూస్ చేసినప్పుడు హైఫన్ ఎల్ అనే ఆప్షన్ యూస్ చేస్తూ ఉంటారు, సో దట్ దే కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ ఫైల్స్. ఓకే, సో దీంతో పాటు సమ్ అదర్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎల్ఎస్ హైఫన్ ఎల్ అని టైప్ చేసినప్పుడు మనకి ఓన్లీ కొన్ని ఫైల్స్ చూపిస్తున్నాయి. అదే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూస్తే ఇదంతా కూడా ఈ అడ్మిన్ యూజర్లో ఉండేటటువంటి ఫైల్స్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు డాట్ క్యాష్, డాట్ కాన్ఫిగ్, డాట్ లోకల్, డాట్ మోజిల్లా, ఇలాగ డాట్తో మొదలైనవన్నీ కూడా మనకి ఇక్కడ ఎల్ఎస్ అవుట్పుట్లో కనబడలేదు. సో ఈ డాట్ అనేది లినిక్స్లో హిడెన్ అనమాట. ఏదైతే ఫైల్ నేమ్ డాట్తో స్టార్ట్ అవుతుందో అది హిడెన్ ఫైల్గా కన్సిడర్ చేయబడుతుంది. బై డిఫాల్ట్ ఎవరైతే ఎల్ఎస్ ద్వారా ఆ ఫైల్స్ని లిస్ట్ చేస్తారో అప్పుడు ఆ డాట్తో బిగిన్ అయ్యే ఫైల్స్ ఏవి కనపడవు అనమాట. ఒకవేళ మీరు ఆ ఫైల్స్ని కూడా చూడాలి అనుకుంటే ఎల్ఎస్ హైఫన్ ఎల్ హైఫన్ ఏ అని టైప్ చేయాలి. టైప్ చేసినప్పుడు మనకి ఆ డాట్తో మొదలయ్యే ఫైల్స్ అన్నింటినీ కూడా అది చూపిస్తుంది అనమాట, అంటే హిడెన్ ఫైల్స్ని కూడా మనం చూడొచ్చు. ఓకేనా. సో మీరు ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ టైప్ చేసినప్పుడు ఇలా మీరు ఇండివిజువల్గా సపరేట్గా మెన్షన్ చేసుకోవచ్చు, ఆర్ కంబైన్ చేసి కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఎల్ఎస్ హైఫన్ ఎల్జే చూసారా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. మోస్ట్లీ యూజర్స్ అందరూ కూడా ఆ ఆప్షన్స్ అన్నింటినీ కూడా కంబైన్ చేసి యూస్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. సో మీరు కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కంబైన్ చేసి యూస్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ దెన్ మనకి ఇంకొక ఆప్షన్ ఉంది రెగ్యులర్గా యూస్ చేసే, అదేంటంటే హెచ్. సో ఈ హెచ్ని యూస్ చేసినప్పుడు ఆ ఫైల్ సైజ్ అనేది హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎస్ హైఫన్ ఎల్ హెచ్. సో ఇందాక మనకు చూస్తే ఫైల్ సైజ్ ఈ విధంగా బైట్స్లో చూపించింది కదా, ఇప్పుడు హెచ్ యాడ్ చేసినప్పుడు ఇలా ఈ విధంగా చూపిస్తుంది 2.3 MB ఆర్ 6.7 MB అని. ఓకేనా. అండ్ దెన్ మనం రెగ్యులర్గా యూస్ చేసే ఇంకొక ఆప్షన్ ఏంటంటే హైఫన్ ఆర్ అనమాట. సో ఈ ఫైల్స్ అన్నింటినీ కూడా రివర్స్ ఆర్డర్లో చూపిస్తాయి. సో ఇప్పుడు మీరు బై డిఫాల్ట్ ఎల్ఎస్ ఎల్ఎన్ టైప్ చేసినప్పుడు ఫైల్ నేమ్తో స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా చూసారు, ఏతో స్టార్ట్ అయ్యే ఫస్ట్లో ఉన్నాయి, అలాగే ఆ తర్వాత రిటర్న్స్ అన్ని నెక్స్ట్గా వస్తున్నాయి. అలా కాకుండా మీరు ఈ రివర్స్ ఆర్డర్లో చూడాలనుకోండి, అప్పుడు మీరు ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్ అని ఇచ్చినప్పుడు అది రివర్స్ ఆర్డర్లో స్టార్ట్ చేస్తుంది. ఓకే, మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అదేంటంటే టీ. ఇది సపోజ్ ఈ టైంతో మనం స్టార్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ టీ ఆప్షన్ ఇస్తామన్నమాట, ఎల్ఎస్ హైఫన్ ఎల్టీ. అప్పుడు ఏం చేస్తుందంటే అది ఆ లిస్ట్ అంతా కూడా బేస్డ్ ఆన్ ది టైం స్టార్ట్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. లేటెస్ట్గా అప్డేట్ అయిన ఫైల్స్ అన్ని కూడా మనకి టాప్లో వస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మీరు ఎల్ఎస్లో డిఫరెంట్ ఆప్షన్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా రెగ్యులర్గా యూస్ చేస్తారు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, సో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మ్యాన్ ఎల్ఎస్. ఇక్కడ చూసారా మనకి అన్ని డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో బేస్డ్ ఆన్ మన నీడ్ మనం కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన లిస్ట్లో ఉండేటటువంటి నెక్స్ట్ కమాండ్ సీడీ. సీడీని యూస్ చేసి మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీకి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సీడీ స్పేస్ పాత్ నేమ్. సో ఏదైతే డైరెక్టరీకి మనం మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఆ పాత్ నేమ్ స్పెసిఫై చేస్తాం. ఓకేనా. సో ప్రజెంట్ మనం home/admin/user అనే డైరెక్టరీలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి /user/bin అనే డైరెక్టరీకి చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా cd /user/bin అని టైప్ చేయాలి. ఇప్పుడు pwd చేస్తే మనకి మనం ఎక్కడ ఉన్నామని చూపిస్తుంది. ఇక్కడ చూసారా ఇందాక మనం హోమ్ అడ్మిన్ యూజర్లో ఉన్నాం, ఇప్పుడు /user/bin. ఇప్పుడు కనుక మనం ఎల్ఎస్ఎన్ టైప్ చేస్తే ఈ బిన్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇవన్నీ కూడా చూసారా డిఫరెంట్ ఎగ్జిక్యూటబుల్స్ అనమాట. సో దీంట్లోనే మనకి టైప్ అనేది, సిపి అనేది అన్నీ కూడా కనపడినాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా మీరు క్యాల్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్, క్యాట్, సిడి, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అనమాట. ఓకే, మనం ఇందాక రిలేటివ్ పాత్ చెప్పుకున్నప్పుడు టూ నొటేషన్స్ గురించి చెప్పుకున్నాం కదా, డాట్ అండ్ డాట్ డాట్ అని. సో మీరు cd /.. అని ఇస్తే అది ఏం చేస్తుందంటే మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి పేరెంట్ డైరెక్టరీకి చేంజ్ చేస్తుంది అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, స్లాష్ యూజర్ స్లాష్ బిన్, బిన్ అనేది మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో దీనికి పేరెంట్ డైరెక్టరీ యూజర్ అనమాట. ఓకే, సో మీరు ఈ బిన్ నుంచి యూజర్కి మూవ్ అవ్వాలి అనుకుంటే సీడీ స్పేస్ డాట్ డాట్ అని టైప్ చేయాలి. సో ఇప్పుడు మనం ప్రజెంట్ పీడబ్ల్యూ టైప్ చేస్తే మనకి స్లాష్ యుఎస్ఆర్ డైరెక్టరీని చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మీరు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి పేరెంట్ డైరెక్టరీకి మూవ్ అవ్వాలనుకుంటే డాట్ డాట్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, అదే మీరు సీడీ డాట్ అంటే డాట్ అనేది కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ కదా, సో మీరు సీడీ డాట్ అన్నప్పుడు అది ఎక్కడికి మూవ్ చేయదు అనమాట, ఎందుకంటే మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాము. సో ఈ కమాండ్ ద్వారా మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలోనే ఉండాలనుకుంటున్నామని చెప్తున్నాము. ఓకేనా, సో ఇప్పుడు మనం పీడబ్ల్యూడి అని టైప్ చేస్తే మనకి సేమ్ ఏదైతే డైరెక్టరీలో ఉన్నామో అక్కడే ఉంటాం అనమాట. ఓకేనా, సో అలా కాకుండా మీరు ప్రీవియస్గా ఉన్న డైరెక్టరీలోకి ఇమీడియట్గా మూవ్ అవ్వాలనుకోండి, అలాంటప్పుడు మీరు సీడీ స్పేస్ డాష్ అని చెప్పి టైప్ చేస్తే మీరు ఇంతకు ముందు ఏ డైరెక్టరీతో ఉన్నారో అక్కడికి అది మూవ్ చేస్తుంది అనమాట. ఇంతకు ముందు కూడా మనం ఈ సీడీ డాట్ ద్వారా స్లాష్ యూజర్లోనే ఉన్నాం కదా, సో అందుకనే సేమ్ డైరెక్టరీ చూపిస్తుంది. ఒకవేళ సపోజ్ సీడీ స్లాష్ యూజర్ స్లాష్ బిన్ అని మనం మూవ్ చేసాము, అండ్ దెన్ ఇప్పుడు సీడీ డాష్ అని చెప్పి ఎంటర్ చేస్తే మనల్ని డైరెక్ట్గా ప్రీవియస్ డైరెక్టరీ ఏది యూజర్ కాబట్టి అక్కడికి మూవ్ చేసింది అనమాట. సో ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే మనకి ఆ స్లాష్ యూజర్ అనేది చూపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సీడీ కమాండ్ విత్ డిఫరెంట్ ఆప్షన్స్ మీరు ఇవ్వచ్చు అనమాట. మీరు డైరెక్ట్గా పాత్ ఇస్తే ఆ పాత్లో చేంజ్ చేస్తుంది, అలా కాకుండా డాట్ డాట్ అని ఇస్తే మీ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీకి ఏదైతే పేరెంట్ డైరెక్టరీ ఉందో దానికి మూవ్ చేస్తుంది, అలా కాకుండా సీడీ డాష్ అని ఇస్తే ఇంతకుముందు మీరు ఏదైతే డైరెక్టరీలో ఉన్నారో దానికి మూవ్ చేస్తుంది అనమాట. సమ్టైమ్స్ మనం మన హోమ్ డైరెక్టరీకి మూవ్ అవ్వాలనుకుంటూ ఉంటాం, అటువంటప్పుడు మనం ఏదర్ సీడీ హోమ్ అడ్మిన్ యూజర్ అని టైప్ చేయొచ్చు, ఆర్ సీడీ అని టైప్ చేయొచ్చు, ఆర్ సీడీ టిల్డా, ఇలా ఏది టైప్ చేసినా కూడా దాని అవుట్పుట్ సేమ్ అనమాట. సపోజ్ మనం సీడీ అని చెప్పి టైప్ చేద్దాం. ఇప్పుడు పీడబ్ల్యూడి అంటే చూసారా మనం డైరెక్ట్గా మన హోమ్ డైరెక్టరీకి వచ్చేస్తాం అనమాట. సో మీరు ట్రబుల్ షూట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డైరెక్టరీస్కి నావిగేట్ అవుతూ ఉంటారు, సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా హోమ్ డైరెక్టరీకి చేంజ్ చేసుకోవాలనుకుంటే సీడీ అని టైప్ చేసి సరిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ కమాండ్ ఎంకేడిఐఆర్. ఈ కమాండ్ యూస్ చేసి మనం మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఏంటంటే ఎంకేడిఐఆర్ డైరెక్టరీ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏ డైరెక్టరీలో ఉన్నాం, హోమ్ స్లాష్ అడ్మిన్ యూజర్ అంటే మన హోమ్ డైరెక్టరీలో ఉన్నాం. సో దీంట్లో ఒక కొత్త డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. సో ఎంకేడిఐఆర్ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్, లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ అనేది ఒక డైరెక్టరీ నేమ్ అనమాట, ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా, సో టైప్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు ఒక కొత్త డైరెక్టరీ విత్ ద నేమ్ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎల్ఎస్ -l ఎల్ అని చెప్పి మీరు ఎంటర్ చేస్తే మనం ఆ డైరెక్టరీని చూడొచ్చు అనమాట. చూసారు ఇక్కడ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ అనే కొత్త డైరెక్టరీ క్రియేట్ అయింది. సో మీరు ఇక్కడ నుంచే వేరే డైరెక్టరీలో కూడా ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్లో ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఎంకేడిఐఆర్ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ స్లాష్ అండ్ దెన్ డైరెక్టరీ నేమ్, సపోజ్ టెస్ట్ అనే ఒక డైరెక్టరీ అనుకుందాం. ఓకేనా, సో ఈ కమాండ్ ద్వారా నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ టెస్ట్ అనే డైరెక్టరీని ఈ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ డైరెక్టరీలో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని టూ వేస్లో చేయొచ్చు, ఒకటి సీడీ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ అని ఆ డైరెక్టరీలో చేంజ్ చేసుకుని ఆ తర్వాత ఎంకేడిఐఆర్ యూజ్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్గా ఎంకేడిఐఆర్ అండ్ దెన్ పాత్ ఇస్తే ఏదైతే పాత్లో మనం డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం అక్కడ క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి లెర్న్ లినిక్స్లో టెస్ట్ అనే కొత్త డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఎల్ఎస్ఎల్ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ అని చెప్పి మనం టైప్ చేసినప్పుడు లినిక్స్ ఏం చేస్తుందంటే ఆ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ డైరెక్టరీలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తుంది. సో చూసారా అది టెస్ట్ అనే ఒక కొత్త డైరెక్టరీ క్రియేట్ అయింది. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఆర్ఎండిఈఆర్. సో ఏదైనా డైరెక్టరీని మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఈ కమాండ్ని యూస్ చేస్తూ ఉంటాం. సో దీని సింటాక్స్ ఆర్ఎండిఈఆర్ అండ్ దెన్ డైరెక్టరీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ అనే డైరెక్టరీని మనం డిలీట్ చేయాలనుకుంటున్నాం, సో ఆర్ఎండిఈఆర్ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ స్లాష్ టెస్ట్. సో ఇప్పుడు మనం ఎల్ఎస్ఎల్ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ అని టైప్ చేస్తే టోటల్ 0 చూపించింది, ఎందుకంటే మనం ఆ డైరెక్టరీని ఆల్రెడీ రిమూవ్ చేసాం కాబట్టి. ఓకేనా, సో ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆర్ఎండిఈఆర్ అనే డైరెక్టరీ ఓన్లీ ఏదైతే డైరెక్టరీ మనం డిలీట్ చేయాలనుకున్నాం అది ఎంటీగా ఉన్నప్పుడే డిలీట్ చేస్తుంది అనమాట, ఒకవేళ అది ఎంటీ లేకపోతే డిలీట్ చేయదు. సో ఇంకొకసారి మళ్ళా మనం లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ టెస్ట్ అని క్రియేట్ చేద్దాం, అండ్ దెన్ ఆర్ఎండిఈఆర్ లెర్న్ లినిక్స్ని డిలీట్ చేయాలని ట్రై చేద్దాం. ఇక్కడ చూసారా ఫెయిల్ టు రిమూవ్ లెర్న్ లినిక్స్ డైరెక్టరీ, ఎందుకంటే ఆ డైరెక్టరీ అనేది ఎంటీ కాదు. సో మీరు ఈ ఆర్ఎండిఆర్ని ఓన్లీ ఎంటీ డైరెక్టరీస్ని డిలీట్ చేయడం కోసం మాత్రమే యూస్ చేస్తారు. ఓకే, బిఫోర్ మనం నెక్స్ట్ కమాండ్కి మూవ్ అయ్యే ముందు టూ ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకుందాం. అదేంటంటే మనం ప్రీవియస్కి ఏదైతే కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసామో ఆ కమాండ్స్ని చూసుకోవాలి అనుకుంటే హిస్టరీ ద్వారా చూసుకోవచ్చు అనుకున్నాం కదా, అలా కాకుండా మనం ప్రీవియస్గా ఇమీడియట్గా ఏదైతే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసామో దాన్ని చూడాలనుకోండి వితౌట్ హిస్టరీ,
సో మీరు అప్ యారో ప్రెస్ చేసినప్పుడు అది చూపిస్తుంది అన్నమాట. సో ఇలా మీరు అప్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మీరు ప్రీవియస్గా ఏదైతే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేశారో అదన్నీ చూపిస్తుంది. అలాగే డౌన్ యారో ప్రెస్ చేస్తే మీరు చూస్తున్న కమాండ్ తర్వాత ఏదైనా ఎగ్జిక్యూట్ చేస్తుంటే వాటి లిస్ట్ కూడా చూపిస్తుంది అన్నమాట. ఓకే, ఇది కూడా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సపోజ్ నేను ప్రీవియస్గా ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ ఇమీడియట్గా చూడాలనుకుంటున్నాను, అప్పుడు అప్ యారో ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇంకొక ఫీచర్ ఏంటంటే ట్యాబ్ కంప్లీషన్. సపోజ్ నేను లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ డైరెక్టరీని డిలీట్ చేయాలనుకుంటున్నాను. లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ అని కంప్లీట్గా టైప్ చేయొచ్చు, ఆర్ ఎల్ఈ అని చెప్పి కూడా నేను ట్యాబ్ ప్రెస్ చేస్తే, ఒకవేళ ఎల్ఈ అనే దాంతో వేరే ఏమి డైరెక్టరీస్ ఆర్ ఫైల్స్ లేనప్పుడు అది ఏం చేస్తుందని డైరెక్ట్గా అవైలబుల్గా ఉండేటటువంటి ఫైల్ ఆ డైరెక్టరీ నేమ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సపోజ్ నేను ఎల్ఎస్ అని చెప్పి ఏపీఏ అని చెప్పి ట్యాప్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఎల్ఎస్లో మనకి ఏపీఏతో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి కదా. సో ట్యాప్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే ఎంతవరకు అయితే సేమ్ నేమ్తో ఉందో అంతవరకు చూపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత పార్ట్ మీరు డిఫరెంట్గా ఉందని అర్థం. మీరు ఇంకొకసారి ట్యాప్ ప్రెస్ చేస్తే ఆ కాంబినేషన్తో ఏమేమి ఫైల్స్ ఆ డైరెక్టరీస్ ఉన్నాయో చూపిస్తుంది. సో ఇక్కడ అపాచీ లాక్స్తో మనకి 2 ఫైల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దాని నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ చేసినప్పుడు అది ఆ ఫైల్ తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను డాట్ అని సెలెక్ట్ చేసి ట్యాప్ చేస్తే ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంది అనమాట, ఎందుకంటే ఈ లాక్స్ తర్వాత డాట్తో ఒక ఫైలే ఉంది. ఓకేనా, అదర్ ఫైల్ అండర్ స్కోర్ ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఫైల్ని టైప్ చేయకుండా ట్యాప్ కంప్లీషన్ ద్వారా కూడా ఆ ఫైల్ నేమ్ ఆ డైరెక్టరీ నేమ్ని రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మన లిస్ట్లో ఉండేటువంటి నెక్స్ట్ కమాండ్ టచ్. ఈ టచ్ కమాండ్ని యూస్ చేసి మనం లినక్స్ సిస్టంలో ఒక ఎంటీ ఫైల్ ఆర్ బ్లాంక్ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే టచ్ అండ్ దెన్ ఫైల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను abc.txt అనే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నేను టచ్ abc.txt అని ఇచ్చి ఎంటర్ చేస్తే నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో abc.txtతో ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ls-l చూసారా, abc.txt. ఓకే, మీరు కావాలనుకుంటే సేమ్ టైంలోనే మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇలాగ. సో ఇక్కడ నేను సేమ్ టైంలో 2 ఫైల్స్ని క్రియేట్ చేసుకున్నాను, a123.txt b123.txt. సో ls-l. సో ఇక్కడ చూస్తే మనకి ఆ ఫైల్స్ కూడా క్రియేట్ అయినాయి చూసారా. అండ్ దెన్ మీరు ఫైల్ సైజ్ గమనిస్తే 0 ఉంది, 0 బైట్స్ అంటే ఇది ఎంటీ ఫైల్ అనమాట, దీంట్లో ఏమీ కంటెంట్ లేదు, జస్ట్ ఒక ఫైల్ క్రియేట్ అయింది. సో మన లిస్ట్లో ఉండేటటువంటి నెక్స్ట్ కమాండ్ సిపి. సో ఈ సిపి కమాండ్ యూస్ చేసి ఒక ఫైల్లో ఉండేటటువంటి కంటెంట్స్ ఇంకో ఫైల్లోకి కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే సిపి సోర్స్ ఫైల్ అండ్ దెన్ టార్గెట్ ఫైల్. సపోజ్ నేను ఈ apache.locks.txtలో ఉండే కంటెంట్ని ఒక కొత్త ఫైల్లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు సిపి apache.locks.txt అండ్ దెన్ ఫైల్ నేమ్. మీరు ఇచ్చినటువంటి ఫైల్ కనుక కరెంట్ డైరెక్టరీలో కనుక లేకపోతే అది కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తుంది, ఒకవేళ ఆల్రెడీ ఆ ఫైల్ కనుక ఉంటే దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ a123.txt అనేది ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. సో ఇక్కడ 123.txt అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ అపాచీ లాక్స్లో ఉండేటటువంటి కంటెంట్ అంతా కూడా a123.txtలో రైట్ చేస్తుంది. సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ls-l అంటే ఇందాక మనం చూసినప్పుడు దీని ఫైల్స్ 0 ఉంది, ఇప్పుడు చూసారా 23-70-789. అలా కాకుండా మనం ఒక కొత్త ఫైల్ ఇద్దాం apache-locks123.txt అని. సో apache-locks123.txt అనేది లేదు. సో ఎంటర్ చేస్తే ఈసారి ఆ కంటెంట్తో కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది చూసారు, ఇక్కడ మనకి apache-locks_123. సో ఈ విధంగా మీరు సిపి కమాండ్ యూస్ చేసి ఒక ఫైల్లో ఉండేటటువంటి కంటెంట్ని ఒక కొత్త ఫైల్లోకి కాపీ చేయొచ్చు, ఆర్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఫైల్లో కూడా మీరు కాపీ చేసుకోవచ్చు. మనం దీన్ని ఓన్లీ ఫైల్ కంటెంట్ని కాపీ చేయడం కోసమే కాదు, కొన్నిసార్లు డైరెక్టరీలో ఉండే ఫైల్స్ అన్నింటినీ కూడా వేరే డైరెక్టరీలో కూడా కాపీ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఒక డైరెక్టరీ నుంచి ఇంకొక డైరెక్టరీలో కాపీ చేస్తున్నప్పుడు మనం ఈ -r అనే ఆప్షన్ ఇవ్వాలంటే రికర్సివ్లీ అనమాట, అంటే ఆ డైరెక్టరీలో ఉండేటువంటి అన్ని ఫైల్స్ని కొత్త డైరెక్టరీకి కాపీ చేస్తాయి అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ learn_linux అనే డైరెక్టరీలో ఉండేటువంటి ఫైల్స్ ఆ డైరెక్టరీస్ని డౌన్లోడ్స్లోకి కాపీ చేద్దాం. ఓకేనా, సో అప్పుడు మీరు cp-r learn-linux అండ్ దెన్ డౌన్లోడ్స్ అనిస్తే ఈ లెర్న్ లినక్స్లో ఉండేటువంటి ఫైల్స్ కానివ్వండి డైరెక్టరీస్ అన్నింటినీ కూడా డౌన్లోడ్స్లోకి కాపీ చేస్తుంది. ఇప్పుడు మనం ls-l డౌన్లోడ్స్ అని చెప్తే మనకి ఇక్కడ లెర్న్ లినక్స్ అనే ఫోల్డర్ కాపీ అయింది, అండ్ దెన్ ఆ లెర్న్ లినక్స్ దాంతోపాటు దాంట్లో ఉండే ఫైల్స్ అన్ని కూడా కాపీ అయినాయి. ఓకే, సో ఇప్పుడు cd డౌన్లోడ్స్ అండ్ దెన్ cd లెర్న్ లినక్స్, ఇక్కడ ls-ltr అంటే మనకి ఆ టెస్ట్ అడ్మిన్ యూజర్ అనేవి కూడా మొత్తం కాపీ అయినాయి అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు కాపీ కమాండ్ని ఫైల్ కంటెంట్ని కాపీ చేయడం కోసం యూస్ చేయొచ్చు, అలాగే డైరెక్టరీస్ని ఆర్ ఫైల్స్ని కాపీ చేసుకోవడం కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం హోమ్ డైరెక్టరీకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. సో దానికోసం సిడీ ఎంటర్. సో ఇప్పుడు చూస్తే మనం డైరెక్ట్గా హోమ్ డైరెక్టరీలో ఉన్నాం అనమాట. ls-l. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ కమాండ్
ఎంవీ. ఈ ఎంవీ అనే కమాండ్ యూజ్ చేసి మనం టూ థింగ్స్ని అచీవ్ చేసుకోవచ్చు. ఒకటి, ఒక ఫైల్ని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్స్కి మూవ్ చేసుకోవచ్చు, ఆర్ ఆ ఫైల్ని రీనేమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీరు ఫైల్ లొకేషన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయాలంటే ఎంవీ అండ్ దెన్ సోర్స్ ఫైల్, ఆ తర్వాత దాని కొత్త పాత్ అనేది స్పెసిఫై చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫైల్ డాట్ టీఎక్స్టీ కరెంట్ వర్కింగ్ డైరెక్ట్లో ఉందనుకోండి, దాన్ని డాక్యుమెంట్లోకి మూవ్ చేయాలంటే ఈ విధంగా మనం స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, సో హియర్ మనకి a123.txt అనే ఫైల్ ఉంది, దాన్ని ఈ లెర్న్ అండర్ స్కోర్ లినిక్స్ దాంట్లోకి మూవ్ చేయాలి. సో అప్పుడు మనం ఫస్ట్ ఎంవీ అండ్ దెన్ a123.txt అండ్ దెన్ దాని సోర్స్ పాత్ అనమాట. సో ఈ విధంగా మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే, ఇప్పుడు చూడండి a123.txt అనే ఫైల్ ఈ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో లేదు, బట్ మీరు lsltr learn underscore linux అంటే ఇక్కడ మనకి ఆ ఫైల్ అనేది కనబడుతుంది. చూసారా, సో మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ నుంచి దాన్ని వేరే డైరెక్టరీలోకి మూవ్ చేసాం యూజింగ్ ఎంవీ. సో కొన్ని కొన్నిసార్లు ఆ ఫైల్ని రీనేమ్ చేసుకోవాలనుకోండి, అప్పుడు కూడా మనం ఈ ఎంవీని యూజ్ చేసి చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను నాకు b123 అనే ఫైల్ని b123 నుంచి c123గా రీనేమ్ చేసుకోవాలనుకుంటున్నాను, అలాంటప్పుడు ఎంవీ b123.txt టు c123.txt. ఇప్పుడు ఎల్ఎస్ఆర్ ఎల్టీఆర్ అంటే ఆ b123 మనకి రీనేమ్ అయిపోయి c123గా కనబడుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఫైల్ని ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్స్కి మూవ్ చేసుకోవచ్చు, ఆ రీనేమ్ కూడా చేసుకోవచ్చు యూజింగ్ ఎంవీ. సో మన లిస్ట్లో ఉండేటువంటి నెక్స్ట్ కమాండ్ ఆర్ఎం, సేమ్ లైక్ ఆర్ఎండిఆర్, ఈ ఆర్ఎం ఏంటంటే ఒక ఫైల్ని ఆ డైరెక్టరీని డిలీట్ చేయడం కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే rm-filename. సో ఈ ఆర్ఎం యూస్ చేసి మనం ఫైల్ని డిలీట్ చేయొచ్చు, ఆ డైరెక్టరీస్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను c123.txt అనే ఫైల్ని డిలీట్ చేయాలనుకోండి, సో ఆర్ఎం c123.txt. అండ్ ఇప్పుడు మనం ఎల్ అని చెప్పి టైప్ చేస్తే మనకి ఆ c123.txt అనే ఫైల్ ఉండదన్నమాట. ఓకేనా, సపోజ్ మీరు డైరెక్టరీని డిలీట్ చేసినప్పుడు అగైన్ ఇందాక చెప్పుకున్నట్టుగా డైరెక్టరీ అనేది ఎంటీగా ఉండాలన్నమాట. అలా కాకుండా ఆ డైరెక్టరీలో ఉండే అన్నీ కూడా మీరు డిలీట్ చేయాలి అనుకుంటే అప్పుడు మీరు -r అనే ఆప్షన్స్ని ఇవ్వాలి. ఓకేనా, సపోజ్ నేను ఈ లెర్న్ లినిక్స్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకుంటున్నాను, సో rm-r లెర్న్ అండర్స్కోర్ లినిక్స్ అని టైప్ చేసి ఇప్పుడు ఎంటర్ చేస్తే ఆ డైరెక్టరీ అనేది కంప్లీట్గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మీకు lsr ltr ఆ లెర్న్ అండర్స్కోర్ లినిక్స్ అనే డైరెక్టరీ కంప్లీట్గా రిమూవ్ చేయబడింది అనమాట. సో రియల్ టైంలో మనకి డైరెక్టరీస్ని డిలీట్ చేసే పర్మిషన్స్ ఉండవు, అన్లెస్ అది మనం క్రియేట్ చేస్తే తప్పితే. ఎందుకంటే లినిక్స్ అనేది చాలా సెక్యూర్డ్ ఎన్వైరన్మెంట్ కదా, మనకి లిమిటెడ్ ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. సో దీన్ని మోస్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ యూజర్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో బిఫోర్ మనం నెక్స్ట్ కమాండ్స్ తెలుసుకోవే ముందు ఈ వైల్డ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. సో వైల్డ్ కార్డ్స్ అనే కాన్సెప్ట్ మనం అదర్ అప్లికేషన్స్లో కూడా వింటూ ఉంటాం, రైట్. సో ఈ వైల్డ్ కార్డ్స్ నథింగ్ బట్ ఇవి ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. సో వీటిని యూస్ చేసి సర్టెన్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకుని మనం కావాల్సిన ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ రిట్రీవ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనం మోస్ట్లీ రెగ్యులర్గా యూస్ చేసే ప్యాటర్న్స్ ఏంటంటే స్టార్, ఇలా స్టార్ అని మెన్షన్ చేస్తే అది ఎనీ క్యారెక్టర్ని మ్యాచ్ చేసుకుంటుంది. అలా కాకుండా మీరు ఓన్లీ క్వశ్చన్ మార్క్ మెన్షన్ చేస్తే అది ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ని మ్యాచ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అలా కాకుండా మీరు వితిన్ ఈ బ్రాకెట్స్లో సమ్ క్యారెక్టర్స్ని స్పెసిఫై చేస్తే ఆ ఫైల్స్ అనేవి ఆ క్యారెక్టర్స్తో స్టార్ట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఒకవేళ దాంతో కనుక మ్యాచ్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది. అలా కాకుండా మీరు ఆ క్యారెక్టర్స్ ముందు ఎక్స్క్లమేషన్ మార్క్ కనుక స్పెసిఫై చేస్తే ఆ క్యారెక్టర్స్ కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది అనమాట. సో మోస్ట్లీ మనం రెగ్యులర్గా వీటిని యూస్ చేసి మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గెట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఈ వైల్డ్ కార్డ్స్ని మనం ఏ కమాండ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ దాని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇక్కడ కింద స్పెసిఫై చేశాను. స్టార్ అంటే ఆల్ ఫైల్ నేమ్స్ అనమాట, అలా కాకుండా జీ స్టార్ అంటే ఫైల్ నేమ్స్ అన్నీ కూడా జీతో స్టార్ట్ అవ్వాలి, అలా కాకుండా b*.txt అంటే బీతో ఫైల్ స్టార్ట్ అయ్యి అండ్ దెన్ .txtతో ఎండ్ అవ్వాలి. ఓకే, అలా కాకుండా డేటా 3 question marks అంటే డేటా తర్వాత 3 characters ఉండొచ్చు అనమాట. అలా ఇక్కడ ఏబీసీ అంటే ఫైల్ నేమ్ అనేది ఏతో కానీ బీతో కానీ సీతో కానీ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు సేమ్ ఈ వైల్డ్ కార్డ్స్ని మనం ఎల్ఎస్తో ట్రై చేద్దాం. ఓకే, సో ls-l a* అంటే మనకి ఏతో మొదలయ్యే ఫైల్స్ అన్నింటినీ కూడా చూపిస్తుంది. చూస్తే మనం a* అంటే అన్నీ చూపించింది, ఏబీసీ, అపాచీ లాక్స్, 123 అపాచీ లాక్స్, new.txt, అపాచీ లాక్స్.txt. ఇక్కడ మనం ఏంటంటే అపాచీ అండర్స్కోర్ లాక్స్ అండర్స్కోర్ అని చెప్పాము, లాక్స్ అండర్స్కోర్ తర్వాత ఏదన్నా సరే దాన్ని కన్సిడర్ చేయమని చెప్పాము అనమాట. అందుకనే మనకి ఓన్లీ 2 files చూపిస్తుంది. ఓకే, సో ls-l ab? అని చెప్పి ఎంటర్ చేస్తే
ఆ ఏబి క్వశ్చన్ మార్క్ అంటే ఆ 3 letters ఉండేటటువంటి ఫైల్స్ ఏది లేదు కాబట్టి ఇక్కడ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీని చూపిస్తుంది. అలా కాకుండా మీరు lshfnl abquestionmark.txt అంటే మనకి ఆ abc.txt అనే ఫైల్ చూపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు వైల్డ్ కార్డ్స్ ని దేంట్లోనే యూజ్ చేస్తారు అన్నమాట. సపోజ్ దీన్ని మనం ఫైల్ డిలీట్ చేయడం కోసం కూడా యూజ్ చేసుకుందాం. సో అది ఎలా అంటే rm-r apache logs_.txt. సో ఈ apache_logs_.txtతో ఉండే ఫైల్స్ అన్నింటినీ కూడా నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఆ ఫైల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఎల్ఎస్ఆర్ ఎల్టీఆర్ అంటే ఓన్లీ అపాచీ లాగ్సే ఉంటుంది అనమాట. మనకి ఇందాక apache logs 123_new అని కూడా ఉంది కదా, అవన్నీ డిలీట్ చేసేసాం. సో ఈ విధంగా మీరు వైల్డ్ కార్డ్స్ యూస్ చేసి ఫైల్స్ రిట్రీవ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ ఆపరేషన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ మనకి IO రీడైరెక్షన్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. సో ఈ లినిక్స్ ఎన్వైరన్మెంట్లో ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ కూడా 3 streams డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్నమాట. అవేంటంటే స్టాండర్డ్ ఇన్పుట్, దీన్నే stdin గా చెప్తూ ఉంటారు, అలాగే స్టాండర్డ్ అవుట్పుట్ std అవుట్ అని చెప్తారు, అండ్ దెన్ స్టాండర్డ్ ఎర్రర్, అండ్ దీన్ని stderr గా కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ స్ట్రీమ్స్ ని మనం నెంబర్స్ యూస్ చేసి కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. stdin అయితే 0 ఉంటుంది, అలాగే stdout అయితే 1, అండ్ దెన్ stderr అయితే 2 అనమాట. సో ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్ అనేది ఆల్వేస్ మనం కీబోర్డ్ ద్వారా సిస్టమ్ కి ఇస్తూ ఉంటాము, అండ్ దెన్ స్టాండర్డ్ అవుట్పుట్ అండ్ ఎర్రర్ అనేది మన టెర్మినల్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా? సో లినిక్స్ లో ఈ స్ట్రీమ్స్ ని మేనేజ్ చేసుకోవడం కోసం మనకు కొన్ని రీడైరెక్షన్ కమాండ్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే గ్రేటర్ దాన్ సింబల్, ఇది స్టాండర్డ్ అవుట్పుట్ ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే లెస్ దాన్ స్టాండర్డ్ ఇన్పుట్ ని, అండ్ దెన్ 2 > స్టాండర్డ్ ఎర్రర్ అనమాట. సో ఈ రీడైరెక్షన్ కమాండ్స్ ని 2 ways యూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఓవర్ రైట్ చేసుకోవడం కోసం, ఇంకొకటి అపెండ్ చేసుకోవడం కోసం అనమాట. సో మీరు గ్రేటర్ దాన్ సింబల్ అన్ని ఇచ్చినప్పుడు అది స్టాండర్డ్ అవుట్పుట్ ని ఓవర్ రైట్ చేస్తుంది, అలాగే లెస్ దాన్ అన్నప్పుడు స్టాండర్డ్ ఇన్పుట్ ని, అండ్ దెన్ 2 > అంటే స్టాండర్డ్ ఎర్రర్ అనమాట. అలా కాకుండా మీరు అపెండ్ చేసుకోవాలనుకుంటే 2 > ఇవ్వాలి ఫర్ స్టాండర్డ్ అవుట్పుట్, అండ్ దెన్ 2 > ఫర్ స్టాండర్డ్ ఇన్పుట్, అండ్ 2 > ఫర్ స్టాండర్డ్ ఎర్రర్. ఓకేనా? ఇన్పుట్ అవుట్పుట్ రీడైరెక్షన్స్ గురించి మనం సబ్సిక్వెంట్ కమాండ్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా? బట్ ప్రస్తుతానికి మీరు మనకి 3 streams ఉన్నాయి, స్టాండర్డ్ ఇన్పుట్, స్టాండర్డ్ అవుట్పుట్ అండ్ స్టాండర్డ్ ఎర్రర్. దాన్ని మనం ఏదర్ stdin ఆర్ stdout ఆర్ stderr గా రిప్రజెంట్ చేయొచ్చు, ఆర్ నెంబర్స్లో కూడా 0, 1, 2 అని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట. సో వాటి కోసం కొన్ని రిడక్షన్స్ కమాండ్స్ ఉన్నాయి. ఓవర్ రైట్ చేయడం కోసం మనం > > అలాగే అపాయింట్ చేసుకోవడం కోసం 2 > 2 > అనే కమాండ్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లినక్స్లో ఏంటంటే పైప్స్ అనమాట. ఈ పైప్స్ అనేవి ఒక కమాండ్ అవుట్పుట్ని ఇంకొక కమాండ్కి ఇన్పుట్ లాగా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ls అని ఒక కమాండ్ టైప్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, ఆ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉండేటటువంటి ఫైల్స్ని మనకి స్టాండర్డ్ అవుట్పుట్ మీద చూపిస్తుంది కదా, అంటే మన టెర్మినల్ అవుట్పుట్లో చూపిస్తుంది. సో దాన్ని మీరు ఇంకొక కమాండ్కి అది ఇన్పుట్గా ఇవ్వాలనుకుంటే ఈ పైప్ సింబల్ ఇవ్వచ్చు అనమాట. సో లినిక్స్లో ఈ పైప్ని మనం వర్టికల్ బార్ ద్వారా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో మన లిస్ట్లో ఉండేటువంటి నెక్స్ట్ కమాండ్ క్యాట్ అనమాట. ఈ క్యాట్ కమాండ్ని యూస్ చేసి ఒక ఫైల్లో ఉండే కంటెంట్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకేనా? సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్యాట్ అండ్ దెన్ ఆప్షన్స్, ఆ తర్వాత ఫైల్ నేమ్ ఆర్ ఫైల్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సేమ్ టైంలో మనం మల్టిపుల్ ఫైల్స్లో ఉండేటటువంటి కంటెంట్ని కూడా రీడ్ చేసుకోవచ్చు. ఓకే, సో స్క్రీన్ క్లియర్ చేద్దాం. ls-l. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ nginx_log.txtలో ఉండే కంటెంట్ని నేను చూడాలనుకుంటున్నాను. సో క్యాట్ nginx.logs.txt. సో ద మూమెంట్ మనం ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే దాంట్లో ఉండే కంటెంట్ అంతా కూడా డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఫైల్లో ఉండేటటువంటి కంటెంట్ చాలా పేజెస్ కనుక ఉంటే మొత్తం అది స్క్రోల్ చేసుకుని మనకి లాస్ట్ పేజ్లో టెర్మినల్లో కనబడుతుంది. మీరు ప్రీవియస్ పేజ్కి వెళ్ళాలనుకుంటే మనం స్క్రోల్ చేసుకుని పైన చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీరు సేమ్ టైంలో మల్టిపుల్ ఫైల్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను క్యాట్ nginx_logs.txt అలాగే apache-logs.txt ఫైల్లో ఉండే కంటెంట్ని ఒకేసారి చూడాలనుకుంటున్నాను. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు అది 2 files ఓపెన్ చేసి దాంట్లో ఉండే కంటెంట్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సపోజ్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా IO రీడైరెక్షన్ కమాండ్స్ ఉన్నాయి కదా, సో దాన్ని యూస్ చేసి ఒక ఫైల్లో ఉండే కంటెంట్ని ఇంకొక ఫైల్కి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నాము ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండర్డ్ అవుట్పుట్. అటువంటప్పుడు మనం ఈ విధంగా క్యాట్, ఏదైతే ఫైల్లో ఉండే కంటెంట్ని మనం రీడైరెక్ట్ చేయాలనుకున్నాం, ఆ ఫైల్ నేమ్ గ్రేటర్ దాన్ అండ్ దెన్ కొత్త ఫైల్ నేమ్. అప్పుడు అదేం చేస్తుందంటే ఈ క్యాట్ file.txt అన్నప్పుడు మనకి కంటెంట్ అంతా కూడా ఎక్కడ చూపిస్తుంది, స్టాండర్డ్ అవుట్పుట్ అంటే మన టెర్మినల్లో కదా. సో ఈ సింబల్ని యాడ్ చేసినప్పుడు అది టెర్మినల్లో చూపించకుండా డైరెక్ట్గా దాని తర్వాత అయితే ఫైల్ నేమ్ ఇచ్చారు దానిలోకి రైట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ కమాండ్ ఈ విధంగా కూడా మీరు ఒక అవుట్పుట్ని రీడైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట టు ఏ ఫైల్.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఎస్ హైఫన్ ఎల్ అన్నారు, సో ఇది మనకి అవుట్పుట్ కదా, సో ఇది స్టాండర్డ్ అవుట్పుట్ అనమాట. మనకి బై డిఫాల్ట్ స్టాండర్డ్ అవుట్పుట్ టెర్మినల్ కాబట్టి అవుట్పుట్ని మనకి టెర్మినల్లో చూపిస్తుంది. సో ఇలా టెర్మినల్లో కాకుండా మీరు ఈ అవుట్పుట్ని ఇంకొక ఫైల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఎల్ఎస్ హైఫన్ ఎల్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్, సపోజ్ ఎల్ఎస్ అవుట్పుట్ అనే ఒక ఫైల్లో స్టోర్ చేసుకోనుకుంటున్నారు. సో ఈ విధంగా మీరు కమాండ్ ఎంటర్ చేసినప్పుడు యూజింగ్ రీడైరెక్షన్ అది ఆ అవుట్పుట్ని మనకి టెర్మినల్లో చూపించకుండా ఈ ఫైల్లోకి రీడైరెక్ట్ చేసింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు క్యాట్ ఎల్ఎస్ అవుట్పుట్ అంటే మనం ఇందాక ఎల్ఎస్ ద్వారా వచ్చిన అవుట్పుట్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు గ్రేటర్ దాన్ సింబల్ని యూస్ చేసి రీడైరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు ఈ ఉన్న కంటెంట్కి సంథింగ్ ఎల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సపోజ్ క్యాట్ ఫైల్ 1.txtలో ఏముంది, ఈ 3 lines ఉన్నాయి. ఓకే, సో ఈ 3 lines కూడా ఈ ఎల్ఎస్ అవుట్పుట్లో మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మనం ఓవర్ రైట్ రీడైరెక్షన్ యూస్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఫైల్ 1.txt డబల్ గ్రేటర్ దాన్ అండ్ దెన్ ఎల్ఎస్ అవుట్పుట్. సో ఇప్పుడు మీరు క్యాట్ ఎల్ఎస్ అవుట్పుట్ అంటే మనకి ఆ ప్రీవియస్ అవుట్పుట్ ఉంటుంది అండ్ అలాగే ఈ 3 lines కూడా ఉంటుంది. అలా కాకుండా మీరు ఓన్లీ క్యాట్ ఫైల్ 1.txt గ్రేటర్ దాన్ ఎల్ఎస్ అవుట్పుట్ అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ ప్రీవియస్ అవుట్పుట్ అంతా కూడా ఓవర్ రైట్ చేస్తుంది విత్ వాట్ ఎవర్ మనకి ఫైల్ 1.txtలో ఉన్నది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఒక కంటెంట్ని ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి అన్నదాన్ని రీడైరెక్షన్ ఆపరేటర్స్ని యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీన్ని మనం జనరల్గా ఈ రీడైరెక్షన్ ఆపరేటర్స్ని మోస్ట్లీ క్యాట్ కమాండ్స్ ద్వారా ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఇలా చేయాలని రూల్ ఏమి లేదు, దేంతోనైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సపోజ్ మీకు ఫైల్లో ఉండే కంటెంట్ని రివర్స్ ఆర్డర్లో చూడాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఫైల్ .txtలో ఈ డేటా ఉంది 3 lines, సో దీన్ని రివర్స్లో చూడాలనుకున్నప్పుడు మనం టీఏసి ఫైల్ 1.txt అని ఇస్తే ఆ ఉండే కంటెంట్ని రివర్స్ ఆర్డర్లో చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనం క్యాట్ని రివర్స్ ఆర్డర్లో టైప్ చేసాం, సో అందుకని ఆ ఫైల్లో ఉండే కంటెంట్ అంతా కూడా రివర్స్ ఆర్డర్లో చూపిస్తుంది. మీరు ఈ క్యాట్ కమాండ్ని విత్ రీడైరెక్షన్ ఆపరేటర్స్ యూస్ చేసి కొత్త ఫైల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే క్యాట్ గ్రేటర్ దెన్ అండ్ దెన్ ఫైల్ 2.txt అని చెప్పి టైప్ చేసామనుకోండి, ఇక్కడ మీరు సమ్ కంటెంట్ ఇవ్వచ్చు. ఇదంతా ఇచ్చిన తర్వాత మీరు కంట్రోల్ డి ప్రెస్ చేస్తే ఆ కంటెంట్ అంతా కూడా ఆ ఫైల్లో రాయబడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను క్యాట్ ఫైల్ 2.txt అంటే నాకు ఆ ఫైల్లో ఉండే కంటెంట్ అంతా కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఫైల్ని క్రియేట్ చేయడం కోసం ఈ క్యాట్ కమాండ్ని కూడా యూస్ చేయొచ్చు యూజింగ్ రీడైరెక్షన్ ఆపరేటర్. ఓకే, సపోజ్ మీరు ఆ ఫైల్లో ఉండే కంటెంట్ని విత్ లైన్ నెంబర్స్ చూడాలనుకోండి, అప్పుడు మీరు మనకు ఒక ఆప్షన్ ఉందంట హైఫన్ ఎన్ అని చెప్పి. సో ఆ హైఫన్ ఎన్ ఇచ్చి టైప్ చేసి హైఫన్ ఎన్తో ఈ క్యాట్ కమాండ్ యూస్ చేసినప్పుడు మనకి ఆ ఫైల్లో ఉండే కంటెంట్ అంతా కూడా విత్ లైన్ నెంబర్స్ కనబడతాయి. ఓకేనా? సో ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 మనకి ఈ ఫైల్ 2.txtలో 6 lines ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు క్యాట్ని యూస్ చేసి కంటెంట్ని డిస్ప్లే చేసుకోవచ్చు, ఆర్ కంటెంట్ని యూజింగ్ రీడైరెక్షన్ ఆపరేటర్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి రీడైరెక్ట్ చేసుకోవచ్చు, కొత్త ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మన లిస్ట్లో ఉండేటటువంటి నెక్స్ట్ కమాండ్ మోర్. ఈ మోర్ కమాండ్ యూస్ చేసి మన ఫైల్లో ఉండే కంటెంట్ని అంతా కూడా 1 screen ఎట్ ఎ టైమ్గా చూసుకోవచ్చు అనమాట. మనం క్యాట్తో చేసినప్పుడు ఏమవుతుంది, అది మొత్తం స్క్రోల్ అయిపోయి మనకి లాస్ట్ పేజ్ చూపిస్తుంది కదా. అలా కాకుండా నాకు మోర్ అని చెప్పి ఎంటర్ చేస్తే ఫస్ట్ పేజ్ చూపిస్తుంది, ఆ తర్వాత మన ఇన్పుట్ కోసం అది వెయిట్ చేస్తుంది అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే మోర్ అండ్ దెన్ ఆప్షన్స్ అండ్ ఫైల్ నేమ్. సో సపోజ్ మోర్ ఇంజన్ ఎక్స్ లాక్స్ .txt అని చెప్పాము. ఇక్కడ చూసారా మనకి మొత్తం కంటెంట్ అంతా స్క్రోల్ చేయలేదు, ఫస్ట్ పేజ్లో ఉండే కంటెంట్ చూపించింది, ఆ తర్వాత వెయిట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే లైన్ బై లైన్ చూపిస్తుంది, ట్యాబ్ ప్రెస్ చేస్తే పేజ్ బై పేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఈ మోర్ అవుట్పుట్ నుంచి బయటకు వచ్చారంటే క్యూ ప్రెస్ చేస్తే అది క్విట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ మోర్లో కూడా మీరు సమ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ లైన్స్ని చూడాలనుకున్నప్పుడు మీరు ఆ లైన్ నెంబర్ ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నేను 5 lines చూడాలనుకుంటున్నాను, సో మోర్ 5 engine logs.txt. సో చూసారా ఇక్కడ నాకు ఓన్లీ 5 lines చూపించింది, ఆ తర్వాత మన ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. మీరు ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎనదర్ 5 lines చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ అంటే నెక్స్ట్ ఇన్పుట్ అనమాట. ఓకే, అండ్ దెన్ క్యూ ప్రెస్ చేయండి, మోర్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో ఈ మోర్ని మనం యూజింగ్ పైప్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాట్ ఇంజన్ ఎక్స్ లాక్స్ .txt అని టైప్ చేసినప్పుడు ఏం చేస్తుంది, మొత్తం కంటెంట్ని స్క్రోల్ చేసి లాస్ట్ పేజ్ చూపిస్తుంది కదా. అలా కాకుండా మీరు పైప్ యాడ్ చేసి మోర్ అంటే అగైన్ మన ఇన్పుట్ కోసం అది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట, సేమ్ లైక్ మోర్. సో ఈ మోర్ని మనం పైప్ కాంబినేషన్తో డిఫరెంట్ కమాండ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ కమాండ్ లెస్. సో ఈ లెస్ కమాండ్ని మనం యూస్ చేసి ఫైల్లో ఉండే కంటెంట్ని 1 screen పేజ్ ఎట్ ఎ టైం చూసుకోవచ్చు అనమాట, సేమ్ లైక్ మోర్ అనమాట. ఓకే, సో దీని సింటాక్స్ కూడా సేమ్ ఉంటుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ మోర్ మనం లెస్ టైప్ చేస్తాం. సో లెస్ అండ్ దెన్ ఇంజనిక్స్ లాక్స్ .txt. సో ఇది కూడా మన ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, చూసారా, అండ్ దెన్ దీని నుంచి బయటకు రావాలంటే క్విట్.
ఓకే. అండ్ దెన్ దీన్ని కూడా మనం పైప్తో వేరే కమాండ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్యాట్ ఈటీసీ సుడో డాట్ కాన్ఫ్ అనే ఫైల్లో ఉండే ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నాను. సో క్యాట్ ఈటీసీ సుడో డాట్ కాన్ఫ్, సో మనకి పర్మిషన్ డినైడ్ ఎర్రర్ వచ్చింది. సో ఎల్ఎస్ఎల్డి ఈటీసీ సుడో డాట్ కాన్ఫ్. సో చూస్తే ఈ సుడో డాట్ కాన్ఫ్ అనే ఓనర్ రూట్ అనమాట, మనం అడ్మిన్ యూజర్తో లాగిన్ అయ్యాను అందుకని మనకి ఈ పర్మిషన్ డినైడ్ అనే ఎర్రర్ వచ్చింది. ఓకే, సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనకు కమాండ్ ఉంది సుడో, అంటే సూపర్ యూజర్ డూ అనమాట. సుడో అని చెప్పి సేమ్ క్యాట్ ఈటీసీ సుడో డాట్ కాన్ఫింగ్ అని ఎంటర్ చేస్తే అది సుడో పాస్వర్డ్ అడుగుతుంది అనమాట, అంటే టెంపరీ రూట్ పాస్వర్డ్. రూట్ అంటే నథింగ్ బట్ అడ్మిన్ ప్రివిలేజ్తో ఉండేటువంటి యూజర్. జనరల్గా రియల్ టైంలో మనకి ఈ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయరు, బట్ ఈ విఎంలో ఆ రూట్ పాస్వర్డ్ కూడా అడ్మిన్ యూజర్ అనమాట. ఓకేనా, సో అది ఎంటర్ చేసినప్పుడు మనకి ఆ కంటెంట్ అంతా కూడా చూపిస్తుంది. సో దీంట్లో మనం కావాలనుకుంటే మోర్ ఆర్ లెస్ని స్పెసిఫై చేసుకున్నప్పుడు అది వన్ పేజ్ అట్ ఏ టైమ్గా చూపిస్తుంది. ఓకే, సో లాస్ట్ పేజ్కి వచ్చినప్పుడు ఈ విధంగా ఎండ్ అని చూపిస్తుంది అనమాట. సో క్యూ ప్రెస్ చేస్తే మనం ఆ అవుట్పుట్ నుంచి ఎగ్జిట్ అవుతాం. ఓకేనా, సో మన లిస్ట్లో ఉండేటటువంటి నెక్స్ట్ కమాండ్ హెడ్. సో ఈ హెడ్ ఏం చేస్తుందంటే మన ఫైల్లో ఉండేటటువంటి కంటెంట్లో టాప్ నెంబర్ ఆఫ్ లైన్స్ని చూపిస్తుంది అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే హెడ్ ఆప్షన్స్ అండ్ దెన్ ఫైల్ నేమ్. బై డిఫాల్ట్ ఈ హెడ్ కమాండ్ అనేది ఫస్ట్ 10 లైన్స్ని ప్రింట్ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే మనం హెడ్ కమాండ్ యూస్ చేసి ఏదైనా ఫైల్ స్పెసిఫై చేసాం అనుకోండి వితౌట్ ఎనీ ఆప్షన్స్, అది ఆ ఫైల్లో ఉండేటటువంటి ఫస్ట్ 10 లైన్స్ని చూపిస్తుంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ అపాచీ లాక్స్ డాట్ టీఎక్స్టీ అంటే ఆ అపాచీ అండర్స్కోర్ లాక్స్ డాట్ టీఎక్స్టీలో ఉండేటటువంటి ఫస్ట్ 10 లైన్స్ని మనకి ఇక్కడ అవుట్పుట్గా చూపించింది. ఓకే, ఒకవేళ మీకు ఫస్ట్ 10 లైన్స్ వద్దు, మీకు ఓన్లీ 5 లైన్స్ కావాలనుకుంటే మీరు ఈ విధంగా కూడా స్పెసిఫై చేయొచ్చు అనమాట, హైఫన్ ఎన్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ దెన్ ఫైల్ నేమ్. సో ఈసారి మనకి ఓన్లీ 5 లైన్సే చూపించింది. ఓకే, సో మీరు 5 లైన్స్ అంటే 5, ఆర్ మీకు సపోజ్ 5 కాదు 20 కావాలి, సో 20. సో ఈ విధంగా మీరు హెడ్ కమాండ్ యూస్ చేసి ఒక ఫైల్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ లైన్స్ ఫ్రమ్ ద టాప్ రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమాండ్ టైల్. టైల్ అనేది ఆపోజిట్ టు హెడ్ అనమాట. సో ఈ టైల్ని మనం యూస్ చేసినప్పుడు ఆ ఫైల్లో ఉండే నెంబర్ ఆఫ్ లైన్స్ని బాటమ్ నుంచి రిట్రీవ్ చేస్తుంది. సో ఇది కూడా బై డిఫాల్ట్ లాస్ట్ 10 లైన్స్ని రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైల్ అపాచీ లాక్స్ డాట్ టీఎక్స్ అని చేస్తే ఆ ఫైల్లో ఉండేటటువంటి లాస్ట్ 10 లైన్స్ని చూపిస్తుంది. ఓకేనా, సో దీంట్లో కూడా మీరు కావాలనుకుంటే హైఫన్ ఎన్ అండ్ దెన్ నెంబర్ ఆఫ్ లైన్స్ స్పెసిఫై చేస్తే అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ని ఫ్రమ్ ద బాటమ్ అది రిట్రీవ్ చేసి మనకి చూపిస్తుంది. సమ్టైమ్స్ మనం లాగ్ ఫైల్స్ని చూస్తున్నప్పుడు రియల్ టైమ్ అప్డేట్స్ చూడాలనుకుంటాము, అంటే ఆ లాగ్ ఫైల్స్లో కనుక ఏదైనా కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది అన్నది తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం టైల్ హైఫన్ ఎఫ్ అని చెప్పి ఆ ఫైల్ నేమ్ అని ఇస్తే అది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏదైనా కంటెంట్ కనుక రైట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనకి రియల్ టైంలో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఎవరైనా యూజర్స్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది ట్రాక్ చేయాలనుకున్నప్పుడు ఈ హైఫన్ ఎఫ్ అనే ఆప్షన్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో దీని నుంచి బయటకు వచ్చేయాలంటే కంట్రోల్ సి అన్నప్పుడు అది క్విట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమాండ్ గ్రెప్. ఈ గ్రెప్ అనేది చాలా రెగ్యులర్గా యూస్ చేసేటువంటి కమాండ్. ఓకే, సో దీన్ని యూస్ చేసి మనం టెక్స్ట్ ప్యాటర్న్ని సెట్ చేసుకోవచ్చు ఆర్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే గ్రెప్ ఆప్షన్స్ అండ్ దెన్ ప్యాటర్న్ అండ్ దెన్ ఫైల్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఈ అపాచీ లాగ్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయని ఫైండ్ చేయాలనుకోండి, అంటే ఏదైనా లైన్ ఎర్రర్ అనే కీవర్డ్తో ఉందనేది చూడాలనుకున్నప్పుడు మనం గ్రేప్ అండ్ దెన్ డబుల్ కొటేషన్స్లో ఎర్రర్ అండ్ దెన్ ఫైల్ నేమ్ అపాచీ లాక్స్ డాట్ టీఎక్స్టీ. సో అదేం చేస్తుందంటే ఆ అపాచీ లాక్స్లో ఈ ఎర్రర్ అనే కీవర్డ్తో ఉండేటటువంటి లైన్స్ అన్నింటినీ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి, ఆ ఎర్రర్ అనే కీవర్డ్ రెడ్ కలర్లో హైలైట్ అయింది కదా, చూసారా, ఎందుకంటే ఇది ఎర్రర్ అనే కీవర్డ్ కాబట్టి ఎర్రర్ బై డిఫాల్ట్ రెడ్లో చూపిస్తూ ఉంటుంది. సో అందుకనే మనకి ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ని రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో లినక్స్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి ఒకవేళ ఫైల్లో ఇలాంటి వర్డ్ ఆర్ ఇలా ఉన్నా అది కన్సిడర్ చేయదనమాట, ఓన్లీ ఇయర్ ఎర్రర్ అనే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా, సో అలా కాకుండా మీకు ఈ కాంబినేషన్స్లో ఉండే లైన్స్ కూడా కావాలి అనుకోండి, అప్పుడు మీరు గ్రెప్ హైఫన్ ఐ అంటే ఇగ్నోర్ కేస్ అనమాట అండ్ దెన్ ఎర్రర్ అండ్ ది ఫైల్ నేమ్ టైప్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఫైల్లో డిఫరెంట్ కేస్ కాంబినేషన్స్లో ఏదైనా వర్డ్స్ ఉన్నా కూడా దాన్ని కూడా రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో సమ్టైమ్స్ మనకి మనం ఇచ్చిన ప్యాటర్న్ కాకుండా అదర్ లైన్స్ని మనం చూడాలనుకుంటాం, అటువంటప్పుడు ఈ హైఫన్ వి అనే ఆప్షన్ యూస్ చేస్తాం అనమాట. సో సపోజ్ ఈ ఫైల్లో నాకు ఎర్రర్స్ కాకుండా వేరే లైన్స్ అన్ని నేను చూడాలనుకుంటున్నాను, సో హైఫన్ వి ఎర్రర్ అండ్ దెన్ అపాచీ లాగ్. సో ఆ ఎర్రర్ కీవర్డ్తో ఉండేటువంటి లైన్స్ కాకుండా మిగిలిన లైన్స్ అన్నింటినీ కూడా చూపిస్తుంది. ఓకే, సమ్టైమ్స్ మనం ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేటటువంటి లైన్ నెంబర్స్ కూడా తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం, అప్పుడు మనం హైఫన్ ఎన్ అనే ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు అనమాట, గ్రెప్ హైఫన్ ఎన్ దెన్ ఎర్రర్ అపాచీ లాక్స్ డాట్ టీఎక్స్టీ.
సో ఇక్కడ చూస్తే ఆ ఎర్రర్ అనే వర్డ్ ఏ లైన్లో ఉన్నది కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. చూసారా, ఫస్ట్ ఇది వచ్చి 2298 లైన్లో ఉంది అండ్ సెకండ్ 2309. సో ఈ విధంగా మీరు ఆ లైన్ నెంబర్స్ని కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు అనమాట యూజింగ్ హైఫన్ ఎన్. సమ్టైమ్స్ మనం ఆ ఎర్రర్ అనే వర్డ్ ఏ ఫైల్లో ఉందో చూడాలనుకుంటాం, మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఏ ఫైల్స్లో ఆ ఎర్రర్ ఉందో అనేది చూడాలనుకున్నప్పుడు గ్రెప్ ఎర్రర్ ఇక్కడ వైల్డ్ కార్డ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైల్ నేమ్ మనం స్టార్ అని ఇస్తాం. స్టార్ అని ఇచ్చినప్పుడు ఆ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ డైరెక్టరీస్ అన్నింటిలో కూడా ఎర్రర్ ఉందా లేదనే చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే ఆ ఫైల్స్లో ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. ఇక్కడ మనకి చూస్తే కొన్ని చోట్ల డెస్క్టాప్ ఈజ్ ఎ డైరెక్టరీ, డాక్యుమెంట్స్ ఈజ్ ఎ డైరెక్టరీ. సో మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఇంకేదైనా డైరెక్టరీస్ ఉన్నప్పుడు అది ఆ డైరెక్టరీలో లోపలికి వెళ్ళి చెక్ చేయదన్నమాట. సో అలా ఆ డైరెక్టరీస్లో ఉండే ఫైల్స్ని కూడా చెక్ చేయాలనుకుంటే మనం హైఫన్ క్యాపిటల్ ఆర్ అంటే రికర్సివ్గా చెక్ చేయమని చెప్తున్నాం. సో ఇలా ఇచ్చినప్పుడు మొత్తం ఆ ఎర్రర్ ఎక్కడైతే ఉందో అది మొత్తం చూపిస్తుంది. చూసారా, ఇక్కడ మనకి ఈ ఇంజనెక్స్ ఫైల్లో ఉందని చెప్తుంది. అలాగే డౌన్లోడ్స్లో లెర్న్ లినక్స్ అడ్మిన్ యూజర్ ఇంజనెక్స్ అనే ఫైల్లో కూడా ఉందని చెప్పి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఓకే, రికర్సివ్గా సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఈ హైఫన్ క్యాపిటల్ ఆర్ అని ఇస్తాం అన్నమాట. అలా కాకుండా సమ్టైమ్స్ మనం ఆ ప్యాటర్న్కి ముందు 4 లైన్స్ చూడాలనుకుంటాము, అటువంటప్పుడు మనం ఈ హైఫన్ క్యాపిటల్ బి అనే ఆప్షన్ యూస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్రెప్ హైఫన్ బి 4 ఎర్రర్ అపాచీ లాక్స్ డాట్ టిఎక్స్టి. సో దీని అర్థం ఏంటంటే ఆ ఎర్రర్కి ముందు ఉండే 4 లైన్స్ని కూడా మనం ప్రింట్ చేసుకుంటున్నాం. సో మనం అప్పుడు తెలుసుకోవచ్చు అనమాట ఎర్రర్ జరిగే ముందు ఏం జరిగింది అన్నది. సో మనం ట్రబుల్ షూట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకేనా, కొన్నిసార్లు వర్డ్ తర్వాత ఉండే లైన్స్ చూడాలనుకుంటాం, అప్పుడు మనం ఇన్స్టెడ్ ఆఫ్ బి హైఫన్ క్యాపిటల్ ఏ అని ఇచ్చినప్పుడు ఆ ఎర్రర్ తర్వాత ఉండే 4 లైన్లు చూపిస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ దీని తర్వాత మనకు 4 లైన్స్, అలాగే దాని ముందు అక్కరెన్స్ తర్వాత ఉండే 4 లైన్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా ఎర్రర్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం ఈ హైఫన్ ఏ అనే ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకేనా, సమ్టైమ్స్ మనం ఆ మ్యాచ్ ప్యాటర్న్తో ఉండేటటువంటి ఫైల్స్ అన్నింటిని కూడా చూడాలనుకుంటాం, అప్పుడు మనం ఈ హైఫన్ ఎల్ అనే ఆప్షన్స్ ఇస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హైఫన్ ఎల్ ఎర్రర్ అండ్ దెన్ స్టార్ డాట్ టిఎక్స్టి అనుకోండి. సో ఇదేం చేస్తుందంటే ఈ ఎర్రర్ అనే కీవర్డ్ ఈ TXT ఫైల్స్లో ఎక్కడైతే ఉందో వాటి ఫైల్ నేమ్స్ చూపిస్తుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ కంటెంట్ డిస్ప్లే చేసే బదులు. సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది నాకు ఏ ఫైల్స్లో నేను సెట్ చేస్తున్న ప్యాటర్న్ అనేది మ్యాచ్ అవుతుంది అనేది. ఇక్కడ 2 ఫైల్స్లో మ్యాచ్ అవుతుంది, అది అపాచీ లాక్స్లో అలాగే ఇంజనెక్స్ న్యూ అండర్స్కోర్ లాక్స్ డాట్ TXTలో. ఓకేనా, అలా కాకుండా మీరు ఎన్నిసార్లు ఆ ప్యాటర్న్ అనేది ఆ ఫైల్లో ఉంది అని తెలుసుకోవాలనుకుంటారు, అంటే కౌంట్ చేయాలనుకుంటారు, అప్పుడు మనం ఈ హైఫన్ సి అనే ఆప్షన్ యూస్ చేయొచ్చు. ఓకే, గ్రెప్ హైఫన్ సి ఎర్రర్ అండ్ దెన్ అపాచీ లాక్ డాట్ టిఎక్స్టి. సో 7 టైమ్స్ ఈ ఎర్రర్ అనే కీవర్డ్ ఈ అపాచీ లాక్స్లో ఉందని చెప్పి చెప్తుంది అనమాట. ఓకేనా, యూజింగ్ హైఫన్ సి. మనకి లినిక్స్లో ఇంకొక కమాండ్ కూడా ఉంది WC, ఇదేంటంటే వర్డ్ కౌంట్ అనమాట. సో దీన్ని కూడా మనం పైప్ కాంబినేషన్స్తో యూస్ చేసి నెంబర్ ఆఫ్ లైన్స్ని గెట్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ హైఫన్ సి. అది ఎలా అంటే గ్రెప్ ఎర్రర్ దెన్ అపాచీ లాక్స్ డాట్ టిఎక్స్టి. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఈ ఎర్రర్ అనేది ఎన్ని లైన్స్లో ఉందో చూపిస్తుంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని పైప్తో యాడ్ చేసి WC హైఫన్ ఎల్, హైఫన్ ఎల్ అనేది లైన్ నెంబర్స్కి కౌంట్ చేయడం కోసం యూస్ చేస్తారనమాట. ఇలా యూస్ చేస్తే మనకి అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు హైఫన్ సి అనేది రాసుకోవచ్చు, ఆర్ ఈ విధంగా కూడా మీరు రాసుకోవచ్చు అనమాట. సో ఈ గ్రెప్ని మీరు వేరే కమాండ్స్లో ఉండే అవుట్పుట్ ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్ఎస్ ఎల్ అన్నప్పుడు ఈ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉండే ఫైల్స్ డైరెక్టరీస్ లిస్ట్ వస్తుంది కదా. సో దీనికి మీరు గ్రెప్ హైఫన్ ఐ ఫైల్ అని చెప్పి ఎంటర్ చేస్తే అదేం చేస్తుందంటే ఆ ఫైల్తో సంబంధించినటువంటి ఫైల్స్ కానీ డైరెక్టరీస్ కానీ దాని లిస్ట్ చూపిస్తుంది అనమాట. మనకి అన్నీ మొత్తం చూపించట్లేదు. సో ఎల్ఎస్ హైఫన్ ఎల్ అన్నప్పుడు మొత్తం అవుట్పుట్ వచ్చింది, దాంట్లో ఈ ఫైల్ అనే కీవర్డ్తో ఉండేటటువంటి ఫైల్స్ ఆ డైరెక్టరీస్ని మనం ఫిల్టర్ చేస్తున్నాం అనమాట. ఈ విధంగా చూసారా, ఇక్కడ మనకి ఓన్లీ 2 ఫైల్స్ చూపించింది ఇన్స్టెడ్ ఆఫ్ ఈ కంప్లీట్ అవుట్పుట్. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఈ గ్రెప్ని వేరే అదర్ కమాండ్స్తో కూడా యూజింగ్ పైప్ మేనేజ్ చేసుకోవచ్చు. సో మన లిస్ట్లో ఉండేటటువంటి నెక్స్ట్ కమాండ్ ఫైండ్ అనమాట. సో ఇది మోస్ట్లీ ఫైల్స్ సెర్చ్ చేసుకోవడం కోసం బెస్ట్ ఆన్ సమ్ కండిషన్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫైండ్ అండ్ దెన్ మనం ఏ పాత్రలో సెర్చ్ చేయాలనుకుంటున్నాము అండ్ దెన్ ఆప్షన్స్ ఆ తర్వాత ప్యాటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఈ ఫైల్ డాట్ టిఎక్స్టీ అనే ఫైల్ ఉందా లేదని సెర్చ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ విధంగా ఇవ్వాలన్నమాట. సో ఫైండ్ డాట్ నేమ్ అండ్ దెన్ ఫైల్ స్టార్ అని ఇచ్చినప్పుడు ఈ ఫైల్తో ఏమేమి ఫైల్స్ ఉన్నాయి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో అనేది చూపిస్తుంది. సరే, మనకి ఇక్కడ 2 ఫైల్స్ ఉన్నాడు, file1.txt or 2.txt. సో ఈ ఫైండ్ అనేది ఎప్పుడు మనకి బాగా యూజ్ అవుతుందంటే కొన్నిసార్లు మనకి ఆ ఫైల్ అనేది ఏ లొకేషన్లో ఉందో తెలియదు, అటువంటప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ కమాండ్ విత్ సమ్ ప్యాటర్న్స్ ఇచ్చి వాటి లొకేషన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా, మనకి దీంట్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ మీరు కేస్ని ఇగ్నోర్ చేసుకోవాలనుకోండి, అప్పుడు హైఫన్ ఐ నేమ్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, సో అప్పుడు అదేం చేస్తుందంటే
ఈ కేస్ ఇగ్నోర్ చేసుకుని ఒకవేళ క్యాపిటల్లో కూడా ఉన్నా కూడా దాన్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో రియల్ టైంలో మనం మోస్ట్లీ లాక్ ఫైల్స్ సెట్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా సిస్టంలో ఉండేటటువంటి లాక్ ఫైల్స్ లిస్ట్ అంతా కావాలి అనుకోండి, అప్పుడు మనం ఫైండ్ స్లాష్ అండ్ రూట్ డైరెక్టరీ అంటే మనం మెయిన్ టాప్ లెవెల్ డైరెక్టరీ నుంచి సెర్చ్ చేసుకుంటున్నాం. ఓకే, అండ్ దెన్ టైప్ ఎఫ్ నేమ్ అండ్ దెన్ స్టార్ డాట్ లాగ్. ఓకే, సో ఇక్కడ టైప్ ఎఫ్ అని ఎందుకు ఇచ్చామంటే నాకు వచ్చే రిజల్ట్లో ఓన్లీ ఫైల్సే కావాలనుకున్నాను, డైరెక్టరీస్ అన్నీ అవసరం లేదు. ఒకవేళ డైరెక్టరీస్ కావాలనుకుంటే టైప్ డి అని ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి మొత్తం ఫైల్స్ అన్ని డాట్ లాగ్తో ఎక్కడైతే ఉన్నాయో వాటి లొకేషన్ అంతా కూడా చూపిస్తుంది. ఇక్కడ చూసారా, కొన్నిటికి మనకి పర్మిషన్ తినేయడానికి వచ్చింది, ఎందుకంటే మనకి ఆ ఫైల్ని రీడ్ చేసే పర్మిషన్స్ లేవు అనమాట. ఓకేనా, ఏదైతే ఫైల్స్కి మనకి రీడ్ చేసే పర్మిషన్ ఉందో వాటి లిస్ట్ అంతా కూడా ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే మోస్ట్లీ అన్నీ కూడా వేర్ లాగ్లోనే ఉన్నాయన్నమాట. సో ఎనీ అప్లికేషన్ వాళ్ళ లాగ్స్ అన్నింటినీ కూడా బై డిఫాల్ట్ ఈ వేర్ లాగ్ డైరెక్టరీలో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఫైండ్ కమాండ్ని యూస్ చేసి మన సిస్టంలో ఉండే ఫైల్స్ని ఫైండ్ చేసుకోవచ్చు. అండ్ మన ఫైనల్ కమాండ్ ఎగ్జిట్ అనమాట. మనం సో మన లినక్స్ టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఈ ఎగ్జిట్ అనే కమాండ్ని ఎంటర్ చేసి టైప్ చేస్తాం అనమాట. అప్పుడు అది ఆ సెషన్ నుంచి లాగ్అవుట్ అయిపోతుంది. ఓకేనా, ఒకవేళ మీరు మళ్ళా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే అగైన్ మీరు సెషన్ మీద డబల్ క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు లాగిన్ అవుతారు. ఓకే, సో ఈ 25 కమాండ్స్ ఏనా అంటే మనం యాజ్ ఎ యూజర్ పర్స్పెక్టివ్ ఈ కమాండ్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి అన్నమాట. మనం లాక్ ఫైల్స్ రివ్యూ చేసుకోవడం కానీ, ఆర్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ చూసుకోవడం కానీ, ఆర్ ఇంకా సమ్ అదర్ యాక్టివిటీస్ చేసుకోవడం కోసం. సో దీంతోపాటు అడ్మినిస్ట్రేటర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ కమాండ్స్ని కూడా రెగ్యులర్గా వాళ్ళ పర్పస్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో దాని లిస్ట్ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అనే కమాండ్ ఉంది. సో దీని గురించి మీరు తెలుసుకోవాలి ఏంటి ఇది అన్నది అంటే ఫస్ట్ మనం ఐడి హైఫన్ హైఫన్ హెల్ప్ అని టైప్ చేస్తే ఆ కమాండ్ గురించి మనకు వస్తుంది కదా. సో ఇది ఏం చెప్తుందంటే ఈ ఐడి అని టైప్ చేసినప్పుడు ఆ యూజర్ ఇన్ఫర్మేషన్, ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఆప్షన్ ఏమీ లేకుండా ఓన్లీ ఐడి అంటే మన కరెంట్ యూజర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో మీరు ఐడి రూట్ అన్న, రూట్ అనేది ఇంకొక యూజర్ అనమాట. సో ఆ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు హెల్ప్ కమాండ్ యూస్ చేసి మీరు ఈ కమాండ్స్ గురించి తెలుసుకోండి, అండ్ దెన్ ప్రాక్టీస్ కూడా చేయండి. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు అర్థమై ఉంటాయనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలనుకున్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను ఆల్రెడీ గిట్హబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నేను మిమ్మల్ని మన నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.